ప్రియవాదిక ఆర్ సంధ్యాదేవి గారు రచించిన మరి ఒక అందమైన క్యూట్ నావల్కి స్వాగతం ఇది ఒకటే పార్ట్ కింద సింగిల్ పార్ట్గా ఫుల్ నావల్ చదివేశాను లెటర్స్ గో ఇన్ టు ద నావల్ అండ్ ఎంజాయ్ నావల్ గురించి ఏమీ సినాప్సిస్ ఇవ్వదలుచుకోలేదు కథలోకి వెళ్ళిపోయి మొత్తం విని ఆనందిద్దాం ట్విస్ట్లు టర్నులు అన్నీ ఉన్నాయి సంధ్యా దేవి గారి మార్క్ మరి కథలోకి వెళ్ళిపోదామా వాల్కిలాక్ ఆరు గంటలు సూచిస్తూ టంగు టంగమని మోగసాగింది మురళీధర్ బద్ధకంగా కళ్ళు విప్పాడు అప్ప అప్పుడే ఆరు గంటలైందా త్వరగా లేచి తయారైతే ఆ టైం అవుతుంది క్లయింట్స్ వచ్చి కూర్చుంటారు బరువుగా ఊపిరి పీల్చుకుని లేచి బాత్రూంలోకి వెళ్ళాడు స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి టైం ఏడు గంటలైంది అద్దం ముందు నిలబడి తల దూకుంటుంటే అద్దంలో తన రూపానికి బదులు లాయర్ వసంతరాణి గుర్తుకు వచ్చింది అప్రయత్నంగా అతని పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరిసింది వసంత ఎంత చక్కనిది ఎంత గంభీరంగా నిండుగా ఉంటుంది ప్రతి మాటకి చిన్న చిరునవ్వే సమాధానం చెప్తుంది అదే కోర్టులో కేసు తీసుకుని వాదిస్తే ఆమె కంఠస్వరంతో కోర్టు కోర్టు అంతా గడగడలాడించేసి న్యాయానికి పునాదులు వేసి అన్యాయాన్ని సమాధి చేసి కేసుని విజయవంతంగా గెలిచి పారేస్తుంది ఆమె ఏ కేసు అయినా సరే తొందరపడి తీసుకోదు తీసుకుందా దాని అంత చూడనదే వదిలిపెట్టదు ఆమె ఏ కేసు అన్నా తీసుకుందా అంటే ఎదుటి లాయరు ఆ కేసు తీసుకుని వాదించడానికి ఇష్టపడడు భయపడతాడు తను ఆమె చేతిలో ఓడిపోవాలేమో అని ఒకసారి ఒక కూనీ కేసుని ఇద్దరూ తీసుకున్నారు మొదట అంతా మురళీధర్పై పై పై చే అయింది అందరూ లాయర్ మురళీధర్ని అభినందించసాగారు లాయర్ వసంతతో గెలిచిన వాళ్ళు ఎవరూ లేరు ఆ ఘనత నీకే తక్కుతుంది అని అయితే రాను రాను వసంతతే పైచే అయింది సాక్ష్యాలు బలంగా ఉండటంతో నేరస్తుడు నిర్దోషి అని రుజువు చేయడంతో ఆమె గెలిచింది మురళీధర్ నిజంగా ఆశ్చర్యపోయి తర్వాత మనసారా అభినందించాడు కూడా అవతలి వాళ్ళు కేసు విషయంలో తలకిందులు చేసి తప్పు చెప్పడంతో నిజమని నమ్మి ఆ కేసు తను తీసుకున్నాడు అనాలోచితంగా ఆ కేసు తను తీసుకున్నా నేరస్తుడిని నిర్దోషిగా రుజువు చేసి అన్యాయాన్ని ఆపింది అందుకే ఆమెను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు అప్పటి నుండి వసంత అంటే అదొ రకమైన అభిమానం ఏర్పడి ఆ అభిమానం మెల్లగా ఇష్టంగా మారింది ఆ ఇష్టం మెల్లగా ప్రేమగా మారసాగింది లాయర్ వసంతకి తండ్రి చిన్నప్పుడే పోయారు ఆయన కూడా లాయరే వసంతకి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు కళ్యాణి ఆమె పియూసీ పాస్ అయింది తల్లి ఉంది వసంత వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి ఆమె సంపాదన కూడా బాగానే ఉంది వాళ్ళకి ఏ లోటు లేకుండా గడిచిపోతోంది మురళీధర్ కళ్ళ ముందు ఎప్పుడూ వసంత కదులుతూనే ఉంటుంది వసంత ఎప్పుడూ నిరాడంబరంగా ఉంటుంది కుడి చేతికి గాజులు వేసుకోదు ఎడంచేతికి స్టీలు గొలుసుతో పెద్ద వాచి పెట్టుకుంటుంది మెడలో సన్నగా కనీ కనిపించిన బంగారు గొలుసు ఉంటుంది చివరికి టాప్స్ పెట్టుకుంటుంది చిన్న ముడి మెడ మీదకు వేసుకుంటుంది వసంత ఎంతో అందంగా హుందాగా చక్కగా ఉంటుంది సన్నగా పొడవుగా ఉంటుంది ఆమెలో నాజుకు తను కళ్ళల్లో కాంతి పోటీ పడుతూ ఉంటాయి కళ్ళు విశాలంగా అందంగా ఉంటాయి ఆ కళ్ళకు కాటుకే పెట్టదు అయినా ఆ కళ్ళు కాంతితో మిలమెల్లాడుతూనే ఉంటాయి కడుబొమ్మలు సన్నగా గీత గీసినట్టుగా ఉంటాయి ఆ పెదవులకి లిప్స్టిక్ వేసినట్లు ఎర్రగా కెంపుల్లా మెరుస్తూ ఉంటాయి మురళీధర ఆలోచిస్తూ క్షణం సేపు అలా ఉండిపోయాడు కళ్ళు మూసినా తెరిచిన ఆమె రూపమే కళ్ళల్లో కదులుతోంది హృదయంలో ఆమె రూపమే నిండిపోయింది తన మనసులో మాట ఆమెకు తెలిస్తే బరువుగా రెట్టూర్చాడు ఆమె మనసులో ఏముందో తను ఇంతవరకు గ్రహించలేకపోయాడు ఆమె ఎప్పుడూ స్నేహంగానే మాట్లాడుతుంది ఆమె కూడా తనని మనసులో ఆరాధిస్తుందేమో ఆ విషయం తనకెలా తెలుస్తుంది అనుకుంటూ చేతిలో దువ్వెన అక్కడ పడేసి డైనింగ్ హాల్లోకి వెళ్ళాడు బ్రేక్ఫాస్ట్ తీసుకుని యువతలకి వచ్చేసరికి పిఏ ఎదురు వచ్చి అతని కోసం ఎవరెవరు వచ్చింది చెప్పాడు క్లర్క్ వచ్చి ఆ రోజుకు కావాల్సిన ఫైల్స్ అన్నీ తెచ్చి అతని ముందు ఉంచాడు ఫైల్స్ అన్నీ ఒక్కసారి చూసి తల వంచి తల పంకిచ్చి హాల్లోకి వెళ్ళాడు లాయర్ మురళీధర్ అంటే అందరికీ గౌరవమే అతడు చాలా మంచివాడని పేరు తెచ్చుకున్నాడు అతనికి తల్లి తండ్రి ఇద్దరూ ఉన్నారు తండ్రి డాక్టర్ కొడుకుని డాక్టర్ చేయాలని ఆయన ఎంతో ఆశించాడు ఆయన ఆశ నెరవేరలేదు మురళీధర్ లాయర్ అయ్యాడు తండ్రి డాక్టర్ అయితే కొడుకు మంచి పేరున్న లాయర్ అటు భర్త ఇటు కొడుకుని చూసి ఆవిడ గర్వపడుతుంది డాక్టర్ గారి భార్యగా లాయర్ గారి తల్లిగా వసంత కోర్టు నుండి రాగానే అలసటగా చేతిలో ఉన్న గౌను తీసి పక్కన పడేసి సోఫాలో కూర్చుండిపోయింది తల్లి పార్వతమ్మ కూతుర్ని చూస్తూనే లోపలికి వెళ్ళి వేడివేడి కాఫీ కప్పులో పోసి తెచ్చింది ఎందరు నౌకరులున్నా ఆవిడ కూతురికి అన్ని స్వయంగా అందిస్తుంది తల్లి కప్పు అందిస్తుంటే ఒక్కసారి తల పైకెత్తి ఆవిడ వైపు చూసింది మాతృమూర్తి ప్రేమలో రవ్వంత కల్మషం కూడా ఉండదు నిండుగా ప్రేమాభిమానాలు తుణిగిసలాడుతూ ఉంటాయి ఎంత అలసటగా ఇంటికి వచ్చినా తల్లి చేతులతో ఇచ్చిన కాఫీ తాగ్గానే ఆ కాఫీ దివ్య ఔషధంగా పనిచేసి బతుకం అలసట అన్నీ ఒక్కసారి మటుమాయమైపోతాయి శరీరం అంతా తేలికయి మనసంతా హాయిగా అనిపించి ఆనందంగా ఉంటుంది ఎంతో శక్తి శరీరంలోకి ప్రవేశించినట్లయి పలంపుకున్నట్టు ఉంటుంది కప్పు అందుకుంది కూతురి కప్పు అందించి ఆమె తలపై చేత్తో మృదువుగా ప్రేమగా నిమిరింది వసంత కాఫీ తాగేసిన తర్వాత ఆ ఖాళీ కప్పు తిరిగి అందుకుంటూ అమ్మ లేచి స్నానం చేసి కాసేపు పడుకో అందే ఆవిడ తండ్రి లాగే కూతురు కూడా లాయర్గా మంచి పేరు తెచ్చుకుని పెచ్చి తెచ్చుకుంది అని ఆవిడికి ఆ కూతురు అంటే చాలా ప్రేమ తండ్రి పేరు నిలబెట్టింది తండ్రి స్థానంలో కూతురు నిలబడింది అని ఆవిడికి గర్వకారణమైంది కళ్యాణికి చదువు సరిగా అప్పలేదు ఆమెకి ఎంతసేపు అల్లికలు చేతి పనులు అంటే ఇష్టం వంటల మాత్రం ఎంతో బాగా చేస్తుంది ఏ పుస్తకంలో ఏ వంట చదివినా ఆ రోజు ఆ వంట చేసి తల్లికి అక్కకి పెట్టవలసిందే ఉద్యోగం చేసి డబ్బు సంపాదించే అమ్మాయిగా కాక పెళ్లి చేసుకుని గృహిడిగా తన ధర్మం నెరవేర్చే గుణాలు ఆమెలో ఉన్నాయి కళ్యాణిని చదువుకోమని చెప్పి చెప్పి వసంత విసిగిపోయి ఊరుకుంది చెల్లెలి ఇష్టం చదువు చదువు లేకపోతే ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటో ఊరుకుంది కళ్యాణికి ఎంతసేపు వంటలు వండటం ఇంటిని అందంగా తీర్చిదిద్దటం వీధిలో అందంగా ముగ్గులు వేయటం తోట పని అంతా తోటబాలి ఉన్నా తను స్వయంగా చూసుకుంటుంది కుక్కపిల్లల్ని జాగ్రత్తగా ముద్దుగా పెంచుతుంది దగ్గర ఉండి వాటికి పాలు పట్టిస్తుంది చదువు ఒక్కటే ఆమెకు అప్పలేదు అన్ని విషయాల్లో చాలా తెలివైనది కళ్యాణి కూడా చాలా అందంగా ఉంటుంది వసంతలాగే తెల్లగా అందంగా సన్నగా పొడవుగా ఉంటుంది కోల కళ్ళు ఆ కళ్ళకి కాటుకు రేఖలు తీర్చిదిద్దినట్టు ఉంటుంది సన్నగా గీత గీసినట్టుండే కనుబొమ్మలు లిప్స్టిక్ వేసిన అందమైన పెదవులు దిద్దినట్టు ఉంటాయి నొక్కు నొక్కులు చుట్టూ పెద్ద పొడవుగా జడ మనిషి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది వసంత స్నానానికి వెళ్ళింది కళ్యాణి సోఫాలో కుక్కపిల్లల్ని పెట్టుకుని ఆడిస్తూ వాటిని ముద్దులు ఆడుతూ కూర్చుంది అంతలో ఫోన్ రింగ్ అయింది విసుగ్గా లేచి వెళ్ళి రిసీవర్ అందుకుని హలో అంది హలో లాయర్ వసంత గారు ఉన్నారా అవతలి కంఠస్వరం మృదుగంభీరంగా పలికింది ఉన్నారు పిలుస్తానుండండి అంటూ అక్కకి చెప్పడానికి లోపలికెళ్ళింది వెళ్ళి వెంటనే తిరిగి వచ్చి రిసీవర్ చేతిలోకి తీసుకుని హలో మీ పేరు కనుక్కోమన్నారు అని చెప్పండి అతని కంఠస్వరం మామూలుగా పలికింది అతని పేరు వినగానే కళ్యాణి నిటారుగా అయింది మామూలుగా ఉన్న కళలోకి కాంతి లాంటిది ఏదో చర్రున ప్రాకినట్టయింది పెదవులపై చిరునవ్వులు అలుముకున్నాయి కుండెల్లో సంతోషపు పొంగు అలా పై పైకి రాసాగింది మీరా ఉండండి ఇప్పుడే పిలుచుకొస్తా అంటూ కంగారుగా ఉత్సాహంగా అక్కగారి గదిలోకి బాణంలా దూసుకుని మరీ వెళ్ళింది అద్దం ముందు కూర్చుని తలదూకుంటున్న వసంత రిప్ చివరు తల తిప్పి చూసింది ఎవరా ఏమిటి అంత కంగారుగా వస్తోంది అని అక్క అక్క అంటూ పిలుస్తూ ఒక క్షణం ఆగింది ఊపిరి పీల్చుకోవడానికి టైం ఇవ్వు అన్నట్టు ఏమిటి అన్నట్టు ప్రశ్నార్థకంగా చూసింది చెల్లెలివైపు అక్క ఆయన అదే ఆయన ఫోన్ చేశారు అంది ఆయన అంటే పేరు ఊరు లేదా కాస్త విసుగ్గా అడిగింది అప్ప ఆయన మురళీధర్ గారు అంది అలా అంటున్నప్పుడు కళ్యాణి కళ్ళు వింతకాంతిని దిద్దుకున్నాయి ముఖంలోకి పరీక్షగా వింతగా చూసి అక్క అక్కడి నుంచి లేచి వెళ్ళింది కళ్యాణి అక్క వెనకాలి వెళ్ళింది మురళీధర్ పేరు వింటూనే ఆమె అంతరంగం అంతా పురివిప్పిన నెమలి నాచ్యం చేస్తున్నట్టయింది అతనంటే తనకి ప్రాణం ఆ ప్రాణం అన్న సంగతి అతనికి ఎలా తెలుస్తుంది అతన్ని తను మూకగా ఆరాధిస్తోంది అతనికి తనంటే ఇష్టమేనా ఆ ఇష్టం అంటే ఎలాంటి ఇష్టం ఆమె ఆలోచిస్తూ అలా నిలబడిపోయింది వసంత అతనితో ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి అక్కడే గుమ్మాని కానుకుని ఏవో ఆలోచనలో మునిగిపోయి ఉంది కళ్యాణి వసంత క్షణం సేపు చెల్లెలి వైపు అలా చూసి కళ్యాణి అంటూ పిలిచింది ఆ అంటూ అలా సర్దుకు నిలబడి ఏంటి అన్నట్టు చూసింది ఏమిటి నిలబడే నిద్రపోతున్నావా కళ్యాణి సిగ్గుపడినట్టుగా తల ఉంచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏమిటి ఈ మధ్య అదోలా పరజ్యానంగా ఉంటుంది చెల్లెని మనసులో ఏమైనా ఉందా అడిగితే చెప్తుందా లేక తను చెప్పే వరకు మౌనంగా ఊరుకోవాలా వసంత ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్ళి మంచభీద పడుకుంది ఆమె కళ్ళల్లో మురళీ మురళీధర్ కదిలాడు అతని గురించి ఆమె మనసు ఆలోచించసాగింది మురళీధర్ చామన ఉన్న మనిషిలో మంచి ఆకర్షణ ముఖంలో కళ ఉన్నాయి మనిషి బాగా పొడవుగా పొడవుకు తగిన ఒళ్ళుతో బలంగా ఆరోగ్యంగా ఉంటాడు నొక్కుల క్రాఫు పట్టుదలను సూచించే పొడవాటి సూటిగా ఉన్న నాసిక చురుకైన కళ్ళు కాస్త మోటుగా ఉండే పెదవులు అందంగా దిద్దినట్టుండే కోరమీసం మనిషిలో టీవీ దర్జా పోగు చేసినట్టుగా కనిపిస్తాయి మాటలు తూచినట్టు మాట్లాడతాడు నవ్వు నిండుగా గంభీరంగా ఉంటుంది అతని మనసులో ఏముందో త్వరగా అంచనా వేయలేరెవరు వసంత ఆలోచిస్తూ అలా పడుకుంది ఏదో కేసు విషయం మాట్లాడటానికి ఫోన్ చేశాడు అప్పుడప్పుడు ఏదైనా పని ఉన్నా అటు వెళుతూ ఇంటికి వచ్చి ఒక ఐదు నిమిషాలు ఉండి వెళు వెళుతూ ఉంటాడు అందుకే అతనంటే తనకి ప్రత్యేకమైన అభిమానం ఆ రాత్రి భోజనాలు అయ్యాక కాసేపు పుస్తకాలు తిరిగేస్తూ చదువుకోసాగింది ఆ రోజు ఏమిటో మనసంతా చికాక్ చికాక్గా అనిపించి మనకి చదవలేక వెళ్ళి తన గదిలో పడుకుంది ఆ గదిలో ఒకకి కళ్యాణం ఇచ్చి పాల గ్లాస్ పక్కన టేబుల్పై ఉంచి వెళ్ళబోతూ ఆగి మంచం వైపు చూసి అక్కా అంటూ పిలిచింది ఆ పిలుపు వింటూనే చెల్లెలు వైపు కళ్ళు తిప్పి చూసింది నిద్రపోతున్నావా అడిగింది లేదు ఏదో చెప్పబోయి ఆగిపోయినట్టు సందేహిస్తూ అలా నిలబడిపోయింది అది గ్రహించి ఇలా రా అంటూ దగ్గరికి రమ్మని పిలిచింది కళ్యాణి మెల్లగా అక్క మంచం దగ్గరికి వెళ్ళింది ఇలా కూర్చో అంటూ చెప్పి చెల్లెలి చేయి పట్టి మంచం మీద కూర్చోబెట్టింది ఏమిటి కళ్యాణి ఏమిటి చెప్పాలనుకుంటున్నావు అడిగింది ఏం లేదక్కా అంటూ తేలిక నవ్వేసింది నువ్వు అలా అంటే నేను ఊరుకోను నీ మనసులో ఏదో ఉంది ఏంటో చెప్పు ఆమె మాట్లాడలేదు చెప్పు అని అంటూ బలవంత పెట్టింది అది కాదక్క మురడీవర్ గారికి ఇంకా పెళ్లి కాలేదు కదూ అంటూ ప్రశ్నించింది అతనికి పెళ్లి కాలేదని తెలుసు ఉపోద్ఘాతంగా అలా ప్రశ్నించింది ఎందుకో అక్క తన మనసులో మాట పసిగట్టేస్తుందేమో అన్న భయం మనసులో పీకుతుంటే కడురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి చూపులు నేలకు అతుక్కున్నాయి ఆ మాట వింటూనే అలా తెల్లబోయినట్లు ఎలాగో చెల్లెల వైపు చూసింది ఆయన విషయం నీకెందుకు సూటిగా ప్రశ్నించింది ఆహా ఊరికే అడుగుతున్నాను మామూలుగా కొద్దిగా కంగారు పడుతున్నట్టుగా అంది పెళ్లి కాలేదు ఏ నీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా అక్క మాటలకి కళ్యాణి నవ్వేస్తూ తరతిప్పింది ఎవరూ లేరు అన్నట్టు వసంతకి నవ్వొచ్చింది ఆయన ఎంతవరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఏమో వెళ్ళి ఆయన్ని అడుగు కళ్యాణి నోరు టక్కున మూతపడిపోయింది ఒకళ్ళ విషయాలు మనకెందుకు మన విషయాలు మనం ఆలోచించుకోవడానికే టైం ఉండదు అంది వసంత అతని సొంత విషయాలు మనకు అనవసరం వెళ్ళు వెళ్ళి పడుకో కళ్యాణి తల ఊపి వెళ్ళిపోయింది చెల్లెలు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది ఏ రోజులు ఎందు చెల్లెలు అతని విషయం ప్రత్యేకంగా ఎందుకు అడిగింది అతనంటే ఆమె ఇష్టపడుతోందా అది కాదు అతను ఎప్పుడొచ్చినా కళ్యాణి లోపలికి వెళ్ళిపోతుంది అతను కళ్యాణితో ఎక్కువగా మాట్లాడుతూ ఎందుకు అతని విషయంలో అంత శ్రద్ధ ఇష్టం చూపిస్తోంది అతన్ని ఆమెగాని ప్రేమించడం లేదు కదా వసంత గుండె ఒక్కసారి ఆగిపోయినట్టయింది కళ్యాణి అతన్ని ప్రేమిస్తే ఎలా వసంత మనసు అంతా ఎలాగో అయిపోయింది మనసు బాధతో మురిగినట్టయింది మురిడి ధర కళ్ళ ముందు సాగాడు అక్కడి భార్య ఎవరై ఉన్నారో ఆమె చాలా అదృష్టవంతురాలు వసంత గాఢంగా రెట్టుచ్చింది అనవసరంగా ఊహలు అల్లుకుని ఇష్టాన్ని పెంచుకుని ఆపై ప్రేమించడం చాలా తెలివి తక్కువతాను ఆ ప్రేమ ఫలించకపోతే పడే బాధ వర్ణనాతీతం వసంతకి ఎందుకో కళ్ళనీలు కిర్రుడు తిరిగాయి మనసులో బాధ సుడుగుండమైంది ఆ రోజు కళ్యాణి పుస్తకంలో చదివి కొత్త స్వీట్స్ తయారు చేసింది ఆ రోజు సాయంత్రం ఏదో పనుండి లాయర్ మురళీధర్ వసంత ఇంటికి వచ్చాడు కాలిందలు బ్రోకగానే కళ్యాణి వెళ్లి తలుపు తీసింది కుమ్మం పొడవున మురళీధర్ నిలబడి ఉన్నాడు అంతే ఆమెకు సంతోషంతో నోటమాట రాలేదు మీరా అన్న మాటలు ఆమె పెదవుల వెనకే ఆగిపోయాయి కళ్ళు కాంతితోటి తండ్రగా మెరవసాగాయి మనసు పాల సముద్రమై పొంగిపోసాగింది వసంతగారు ఉన్నారా చిరునవ్వుతో ప్రశ్నించాడు ఓ ఉన్నారు రండి అంటూ కుమ్మానికి అడ్డు తొలగి దారి ఇచ్చింది అతను లోపలికొచ్చాడు కూర్చోండి అంటూ సోఫా చూపించి లోపలికి వెళ్ళింది అతను సోఫాలో కూర్చుని టీపాయ్ మీద ఉన్న పేపర్ తీసి చదవసాగాడు వసంత పది నిమిషాల తర్వాత హాల్లోకి వచ్చింది అతను ఒక కేసు గురించి మాట్లాడటానికి వచ్చాడు ఆ విషయం ఇద్దరు ఒక అరగట్టి సేపు మాట్లాడుకున్నారు అతను తీసుకున్న కేసు విషయంలో ఏవో సాక్ష్యాల కోసం సలహా గురించి వచ్చాడు అలా ఎప్పుడైనా వసంత కూడా అతని ఇంటికి వెళ్ళి వస్తుంది ఆ విషయం మాట్లాడిన తర్వాత మిగతా విషయాల్లోకి వచ్చారు అప్పుడే కళ్యాణి ట్రేలో కాఫీ తను చేసిన స్వీటు పట్టుకుని వచ్చి పెట్టింది అబ్బా ఏమిటి అలా తెచ్చేశారు నేనేవి తినలేను కాఫీ తీసుకుంటానన్నాడు ఆ మాటలకు కళ్యాణి ముఖం ఒక్కసారి చిన్నపోయింది అది గ్రహించిన వసంత అంది ఈరోజు మా కళ్యాణి స్పెషల్గా తయారు చేసిన స్వీటు అది వద్దనకుండా తీసుకోండి లేకపోతే మా చెల్లెలి కోపం వస్తుంది అంటూ నవ్వుతూ చెప్పగానే మురళీధర్ కంగారుగా కళ్యాణి వైపు చూశాడు అలాగా మీరు చేశారంటే వదిలిపెట్టకండి తినేస్తాను ఇంకా వేయించుకుని మరీ తింటాను అంటూ నవ్వుతూ స్వీట్ తీసుకున్నాడు అతని మాటలకు ఆమె సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది వసంత చెల్లెల్ని ఒక కట్ట కనిపెడుతూనే ఉంది ఆమె మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మురళీధర్ స్వీట్ తింటూ ఆమె ముఖంలోకి చూడసాగాడు వసంత మనసు చెల్లెలు గురించి ఆలోచించడం వలన అతను తనవైపే చూస్తున్నాడని గ్రహించలేకపోయింది అందాల వసంతని చెయ్యి చాపి దగ్గరికి లాక్కుంటే పూల కొమ్మల నాజుగా సుకుమారంగా ఉన్న ఆమెను అలా గుండెలకి హత్తేసుకుంటే మురళీధర ఆలోచనలు పూలపల్లికిలో ఊరేగసాగాడు కాసేపు కూర్చొని అతను వెళ్ళిపోయాడు వసంత ఆ రోజు రాత్రి ఒంటి గంట వరకు పుస్తకాలు చూస్తూ కూర్చుంది తల్లి వచ్చి పడుకోమని చెప్పేదాకా అంత టైం అయిందని అనుకోలేదు ఉలిక్కి పడి చేతి వాచివైపు చూస్తూ ఒంటి గంట దాటు చూస్తే ఒంటి గంట దాటుతుంది అలాగే పడుకుంటారని చెప్పి పుస్తకం మూసేసి గదిలోకి వెళ్ళి లైట్ ఆర్పి పడుకుంది మంచం మీద పడుకున్నా ఆమెకి నిద్ర రాలేదు కళ్ళు మూసుకుని పడుకుంది ఆమె కళ్ళ ముందు కళ్యాణి కనిపించింది ఆ వెంట బెనర్జీ కనిపించాడు ఆ తర్వాత శ్రీరామే కనిపించాడు ఒకసారి ఆమె హృదయం బాధతో గెలిగెల్లాడింది బెనర్జీ కళ్ళని ఇలు తిరిగాయి శ్రీరామ్ గుర్తురాగానే ఆమెకు దుఃఖం ఆగలేదు అటు బెనర్జీ ఇటు శ్రీరామ్ ఇద్దరూ ఇద్దరే అలా అయిపోయారు తన జీవితం చీకటిపై అయిపోయింది మళ్ళీ ఈనాడు తన జీవితంలో మురళీధర్ ప్రవేశిస్తున్నాడు వీల్లేదు అతను తన జీవితంలో ప్రవేశించడానికి వీల్లేదు బాధగా కళ్ళు మూసుకుని వెక్కి వెక్కి అడవసాగింది తన జీవితం ఎందుకు అలా అయిపోయింది భగవంతుడా ఈ జీవితానికి అర్థం లేదా ఇక ఈ జీవితానికి వెలుగు లేదా తనలో తను కుమిలిపోయి ఏడ్చింది అయినా మనసులో బాధ కొద్దిగా కూడా తగ్గలేదు కళ్ళు మూసుకుని పడుకుంది వెచ్చని చెయ్యి ఒంటి మీద ఒకటి నడుం మీద పడినట్టయి ఉలిక్కిపడింది కళ్ళు తెరిచి మాత్రం చూడలేదు ఆ చెయ్యి ఆమె నడుం చుట్టూ పడి దగ్గరగా లాక్కుంది ఇంకా దగ్గరగా ఊపిరి తిరగనంత దగ్గరగా లాక్కుంది గుండెలకి హత్తుకుంది ఎవరు అంది అతను మాట్లాడలేదు అతని ముఖం ఆమె ముఖం మీద సేపు తారట్లాడింది అతని పెదవులు ఆమె పెదవులపై అద్దాయి సేపు ఇద్దరూ మైమరిచిపోయారు తర్వాత వసంత ఉలిక్కిపడి ఎవరూ అంటూ దాన్ని దూరంగా గెట్టేసింది వెంటనే లైట్ వేసి చూసింది మురళీధర్ మీరా ఆశ్చర్యపోయింది అవును నేనే గర్వంగా చూశాడు ఎలా వచ్చారు ఇక్కడికి ఎవరు చూడలేదు కదా భయంగా అడిగింది అన్నాడు కళ్ళు తమాషాగా తిప్పుతూ ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూడలేకపోయింది కడురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి వసు మృదువుగా పిలిచాడు అంది అతి మెల్లగా నీకోసం పరిగెత్తుకు వస్తే అలా దూరంగా ఉండిపోతావేంటి అంటూ మెల్లగా దగ్గరికి జరగసాగాడు ఆమె భయంగా చూసింది వసు నీకు దూరం అయ్యి నేను సేపు ఉండలేను అంటూ ఆమెను రెండు చేతులతో చుట్టేశాడు ఆమె సేపు అతడిని కౌగిల్లో అతడి కౌగిలిలో మైమరిచిపోయింది పురుష సహజమైన కోరిక అతని కళ్ళల్లో కనిపించగానే ఉలిక్కిపడి అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించసాగింది అతను వదిలిపెట్టలేదు వసు నా కోరిక కాదనకు అతను మెల్లగా బతిమాల సాగాడు వద్దు ఇప్పుడు కాదు వదలండి వసు అంటూ అతను ఆమెను లొగ్గ తీసుకోవడానికి ప్రయత్నిస్తూ బతిమాలు సాగాడు వద్దు వదలండి వదలండి అంటూ సాగింది అక్క అక్క అంటూ పిలిచింది కళ్యాణి వసంత పడి కళ్ళు విప్పి చూసింది ఏమిటి వదలండి వదలండి అంటున్నావు నిద్రలో కూడా కేసు గురించేనా ఆలోచనలు అని అడిగింది వసంత్ ఒక క్షణం అలా ఉండిపోయింది రాత్రి జరిగిన విషయం అంతా కళ నిజం కాదు తన కలవరింతలకి తనే సిగ్గుపడింది ఏమాత్రం తీరిక దొరికినా అతని గురించే ఆలోచనలు అందుకే ప్రతి రాత్రి అతను కళలోకి వస్తూ ఉంటాడు సిగ్గుపడిన దానిలా ముఖం తిప్పుకుంది లేచి బాత్రూంలోకి వెళ్ళింది స్నానం చేసి బట్టలు మార్చుకునేసరికి కళ్యాణి ఆమెకు కావలసినవన్నీ అందించింది వసంత టిఫిన్ చేస్తుంటే ఆలోచనలు బెనర్జీ మీదకి మళ్ళాయి కళ్ళల్లో నీళ్లు కిర్రుడు తిరిగాయి ఆ రోజు యూనివర్సిటీకి వెళ్ళడానికి బస్ స్టాప్లో నిలబడింది ఒక అతను మా మోటార్ బైక్ మీద వచ్చి ఆగాడు అతను తెలుగు అతనిలా లేడు వైట్ ప్యాంట్ ఫుల్ ఫుల్ హ్యాండ్స్ కమీజు టక్ చేసుకున్నాడు కళ్ళకి గాగుల్స్ ఉన్నాయి మీసాలు అందంగా దిద్దినట్టు ఉన్నాయి తెల్లని ముఖానికి మరింత కొట్ట వచ్చినట్లు ఉన్నాయి ఆ కూర మీసాలు నొక్కు నొక్కులు క్రాఫ్ట్స్ సూటిగా పొడవుగా ఉన్న నాసిక కాస్త మోటుగా ఉన్న పెదవులు దిద్దినట్లు ఉన్నాయి మనిషి బాగా పొడవుగా బలంగా ఆరోగ్యంగా హుందాగా ఉన్నాడు ఒకసారికి పదిసార్లు చూడాలనిపించే అందం ఆకర్షణ అతనిలో ఉన్నాయి వసంత కాళ్లు తిప్పుకోలేకపోయింది అతనితో మాట్లాడాలని పరిచయం పెంచుకోవాలని మనసు ఉవ్విళ్ళోరసాగింది అప్పుడే అతను ఆమె వైపు చూశాడు అంతవరకు అటు చూడలేదు ఫ్రెండ్ కోసమో ఏమిటో మోటార్ బైక్ ఆపి అటూ ఇటూ చూడసాగాడు ఆమె వైపు చూడగానే వసంత గుండెలు దడదడలాడసాగాయి అతను గాగుల్స్ తీసి పరీక్షగా చూశాడు ఒక్క క్షణం ఇద్దరు చూపులు కలుసుకున్నాయి అతని కళ్ళు చురుగ్గా చూశాయి ఆమె కళ్ళు సిగ్గుగా చూశాయి నీ అంత అందాన రాసిని నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదన్నట్టున్నాయి అతని చూపులు నేను కూడా మీ అంత అందమైన మనిషిని ఎక్కడా చూడలేదు అన్నట్టున్నాయి ఆమె చూపులు నిజంగా నువ్వు అద్భుత సౌందర్య రాసివే అన్నట్లున్నాయి అతని చూపుల్లో భావం మీరు మాత్రం అందంలో చంద్రుడు మించిపోలేదు అన్న భావం ఆమె కళ్ళల్లో తొడిగిసలాడింది అతని కళ్ళు పలకరింపుగా నవ్వాయి వసంత కంగారుగా చూసి తన తిప్పేసుకుంది అంతలో బస్సు రాగానే త్వరగా బస్సు ఎక్కేసింది బస్సు బయలుదేరుతుంటే కిటికీలో నుండి అటు తొంగి చూసింది అతను ఇంకా అలాగే కుతూహలంగా చూస్తున్నాడు బస్సు ఆగిపోయింది ఆ రోజు ఇంటికి వచ్చినా చదువుకోవాలనిపించలేదు ఎవరు పేరేమిటో పెళ్ళయిందో లేదో అనే ఆలోచనలతో గడిపింది మళ్ళీ అతన్ని ఒకసారి చూస్తే ఈ జీవితంలో అతను చూడగలదా తెల్లవారి లేచింది మొదలు పడుకోబోయే వరకు ఎందరో కనిపిస్తూ ఉంటారు వాళ్ళు తిరిగి కనిపిస్తారనే నమ్మకం లేదు కనిపిస్తే కనిపించవచ్చు లేదా కనిపించకపోవచ్చు వసంతకి దిగులు ముంచుకొచ్చింది వరుసగా వారం రోజులు బస్ స్టాప్లో అతని కోసం వెతికింది అతను కనిపించలేదు అతను ఎంత అందంగా ఉన్నాడో ఫ్రెండ్స్కి వివరంగా చెప్పింది అందరూ ఆశ్చర్యంగా విన్నారు అబ్బా అంత చక్కగా ఉన్నాడా అంటూ వసంతకి రోజురోజుకి దిగులు బుజ్జుకు రాసాగింది అతను మళ్లీ కనిపించే వరకు ప్రాణం నిలిచేటట్టు లేదు ఆమె మనసు పేరు ఊరు లేని మనిషి కోసం కలవరించసాగింది వసంత అలా చూస్ ఆలోచిస్తూ కూర్చునేది మురళీధర్ మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది వసంత మనసులో ఏముందో ఎలా ఫోన్ చేసి అడిగితే చ ఫోన్ చేసి అడిగితే ఏం బాగుంటుంది ఆమె ఏమైనా అనుకోదు ఎదురుకుండా అడగలేక ఫోన్ చేసి అడిగాడు అని అలా బాగుండదు ఇంకేం అడగాలి ఆమెతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే ఎలా వసంతని తనతో ఎక్కడికైనా తీసుకెళ్ళాలి ఎక్కడికి ఎలా చెప్పి తీసుకెళ్ళాలి ఆలోచించసాగాడు అతనికి ఉపాయం తట్టగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది వసంతతో ఒంటరిగా రోజంతా గడిపితే ఆ హాయి ఆనందం వర్ణన్ వర్ణించినవే కాదు అతను అలా తన గదిలో కూర్చుని వసంత గురించి ఆలోచించసాగాడు బాబు మురళి అంటూ తల్లి పిలిచిన పిలుపు వింటూనే ఉలిక్కిపడ్డట్టయి అటు ఇటు తిరిగి చూశాడు తల్లి గుమ్మం దగ్గర నిలబడి ఉంది అమ్మా అన్నాడు సోఫాలో నుండి లేచి నిలబడుతూ ఏం కావాలమ్మా అన్న అర్థంతో ఆమె తల్లి తల్లి ఎప్పుడు తన గదిలోకి రాదు వచ్చింది అంటే ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడడానికే అయి ఉంటుంది ఏమిటా విషయం మీ నాన్నగారు హాల్లో కూర్చున్నారు నేను పిలుచుకురమ్మన్నారు నన్న ఎందుకు అతను ఒకసారిగా అలా ఉండిపోయాడు నీతో మాట్లాడాలట్రా మురళీధర్ ముఖం ఒక్కసారి అదోలా అయిపోయింది తండ్రి సాధారణంగా తనకు కబురు చేసి మాట్లాడడు ఏమిటి అంత ముఖ్య విషయం తల్లి ముఖంలోకి చూశాడు ఆవిడ చిరునవ్వుతో కొడుకు వైపు చూసింది ఆవిడ ఏదో సంతోషమైన వార్త విన్నందువలన కలిగే ఆనందం ఆ కళ్ళల్లో స్పష్టంగా కనిపించసాగింది మురళీధర్ ఇక మాట్లాడకుండా తల్లి వెంట హాల్లోకి వెళ్ళాడు కాంతారావు గారు కొడుకు రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టుగా ఉన్నారు పిలిచేరా నాన్న ఎంతో నెమ్మదిగా అడిగాడు కొడుకు వైపు క్షణంసేపు పరిశీలనగా చూసి అలా సోఫాలో కూర్చో అన్నట్టు కళ్ళతోనే చెప్పాడు ఆ సంగ అర్థం చేసుకున్న వాడిలా తండ్రికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు ఆ పక్కన ధనలక్ష్మమ్మ కూర్చుంది ఆ విషయం చెప్పావా అన్నట్టు భార్య వైపు చూశారు లేదు ఇంకా చెప్పలేదు మీరు చెప్తారని ఊరుకున్నాను అన్నట్టు భర్త వైపు చూసింది ఆవిడ సర్లే నేనే చెప్తాను అన్నట్టు ఒక క్షణం ఆగి మెల్లగా అన్నాడు రాత్రి ఏడు గంటలకు నీకు తీరికైనా తండ్రి మాటలకు అతను చిన్నగా నవ్వి అన్నాడు తీరిక అంటూ ఎప్పుడూ ఉండదని మీకు తెలుసు తీరిక కావాలని కొన్ని పనులు వెతికి వెనకపడితే వెనక పెడితే అప్పుడు తీరిక దొరుకుతుంది కొడుకు మాటలకు ఆయన నవ్వేశారు అవును నిజమే వేడికి ఎక్కడిది పెద్ద పేరున్న లాయరు ఆయన మన మనసు క్షణంసేపు గర్వంతో పొంగిపోయి గుండెలు నిండా సంతోషం పొంగి పొరలసాగింది మనసులో విషయం ఆ భావం కొడుక్కి తెలియకుండా జాగ్రత్త పడుతూ పైకి మామూలుగా రాత్రి ఏడు గంటలకు మన ముగ్గురం దామోదరం గారు దామోదరరావు ఇంటికి వెళ్ళాలి నువ్వు ఆ టైంకి నీ పనులన్నీ చక్కబెట్టుకుని రెడీగా ఉంటూ అన్నారు అలాగే అన్నట్లు తల ఊపి లేచి నిలబడ్డాడు దామోదరరావు గారి ఇంటికి తను వెళ్ళవలసిన పనేమిటో అతనికి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు మురళీధర్ కోర్టుకు టైం అయిందని వెళ్ళిపోయాడు ధనలక్ష్మమ్మ భర్తవే వైపు అయోమయంగా చూసింది ఏమండి అబ్బాయితో పెళ్లి సంబంధం గురించి మాట్లాడతానన్నారు తలా తోక లేకుండా వాడితో అలా చెప్పారేంటి అంది భర్తతో భారీ మాటలకి అవును సుమా ఆ విషయమే గుర్తులేదు అన్నారు ఎందుకో ఏమిటో వాడు అడగలేదు మీరు చెప్పలేదు మీరు చెప్తారని నేనేం చెప్పలేదు ఆయన భార్య మాటలు వింటూనే గట్టిగా నవ్వేస్తూ అన్నారు నేను చెప్పకపోయినా అబ్బాయికి అర్థం కాలేదంటావా తల్లి తండ్రి కొడుకును వెంట పెట్టుకుని ఎవరింటికో తీసుకెళ్లారు అంటే ఎవరికైనా అర్థమైపోతుంది మనం ప్రత్యేకించి చెప్పలేదని ఆలోచించటం అనవసరం ఈ కాలం పిల్లలకి అన్నీ ముందే గ్రహింప అయిపోతాయి అన్నాడు ఆయన ఆవిడ చిరునవ్వు నవ్వింది నాకు మాత్రం మా నాన్నగారు మీ ఇంటికి ఎందుకు వెళ్ళారో అర్థం కాలేదు ఆ రోజుల్లో నీకు మాత్రం మా నాన్నగారు ఎందుకు వచ్చారో అయిపోయింది అది చెప్పుకోదగిన విశేషం అన్నారు తమాషాగా ఆవిడ చిరుకోపంతో చూసింది ఇంత వయసు వచ్చినా పాత రోజులు గుర్తు చేసుకుంటూ మాట్లాడటం ఆవిడికి నచ్చలేదు చాలండి మాట్లాడితే ఇదొక విషయం ఎత్తుతారు ఇంటికి ఎవరో వస్తుంటే మా అమ్మ నాన్నగారు హడావుడి పడిపోతూ నన్ను ముస్తాబు అవ్వమంటే ముందే ఊహించుకున్నాను పెళ్లి చూపుల తతంగం ఏదో అని మాట వరుసకి మీతో ఒకసారి అంటే అదే పట్టుకుని వేలాడతారు అంటూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది ఆవిడ ఆయన భార్య ఉడుక్కోగానే నవ్వుకున్నారు సాయంత్రం ఏడు గంటలకి దామోదరరావు గారింటికి వెళ్ళడానికి నిశ్చయించుకున్నారు వాళ్ళ అమ్మాయిని కొడుకు చేసుకోవాలని ఆయన పట్టుదల వసంత సాయంత్రం కోటి నుండి రాగానే స్నానం చేసి పట్టలు మార్చుకుని మంచం మీద అలా పడుకుంది ఆమెకు బెనర్జీ గుర్తుకు వచ్చాడు తను చదువుకున్న రోజుల్లో అతను ఆ రోజు బస్ స్టాండ్లో కనిపించగానే తన మనసు వసంత తప్పింది ఎవరిని చూసినా చలించని మనసు ఆ రోజు అతన్ని చూస్తూనే మనసు పారేసుకుంది రాత్రి పగలు అతని గురించే ఆలోచనలు ఆ రోజు చెల్లెలు కళ్యాణిని తీసుకుని షాపింగ్కి వెళ్ళింది ముందుగా ఒక బట్టల షాప్లోకి వెళ్ళారు ఆ షాపులో అడుగు పెడుతూనే వసంత క్షణం సేపు అలా ఉండిపోయింది కళ నిజమా అతను అతనే ఆమె మనసు పాలసముద్రమైంది హృదయంలో కోయల కొంతెత్తి పాడినట్టు మనసంతా పరవశంతో నిండిపోయింది కౌంటర్ దగ్గర ఒక అతను కూర్చున్నాడు ఆ షాప్ అతను సింధి అతనికి ఎదురుగా ఒక కుర్చీ కూర్చుని హిందీలో ఏమిటేమిటో మాట్లాడుతున్నాడు ఇతరు అతన్ని చూస్తూనే తెలుగు అతను కాదని తెలిసిపోతోంది బహుశా బెంగాలీలు అవ్వచ్చు అతను నవ్వుతూ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వాడల్లా అప్రయత్నంగా తల తిప్పి ఇటు చూశాడు అంతే క్షణసేపు అలా ఉండిపోయాడు ఆమె కూడా అలాగే చూడసాగింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి వాళ్ళ చూపులు అందమైన మాలికల్లా అల్లుకుపోయాయి క్షణంసేపు మీరు ఇక్కడ ఉన్నారా అన్న భావం ఆమె కళ్ళల్లో తొంగి చూసింది నువ్వు అనుకోకుండా నా కళ్ళ పట్టడం నిజంగా ఈరోజు ఎంత మంచి రోజు అన్న భావం అతని కళ్ళల్లో కదిలింది అతని పెదవులపై చిరునవ్వు నాట్యం చేసింది కళ్ళల్లో వింతకాంతి తలుక్కుమంది వసంత కడురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి చెంపలు గెంపులయ్యాయి కళ్యాణి సేపు ఏమీ అర్థం కాలేదు అక్క ఎందుకలా నిలబడిపోయింది అక్కడ కూర్చున్న అతను అక్కకి తెలుసా రకరకాల ప్రశ్నలతో ఆమె మనసు అంతా నిండిపోయింది వసంత మెల్లగా ముందుకు కదిలింది అతని వైపు మళ్లీ మరోసారి చూడాలనిపిస్తోంది చూస్తే తన మనసులో దాగున రహస్యం కాస్త అతనికి తెలిసిపోతుందేమో తెలిసిపోతే అతనికి తన లోకమైపోదు వసంత చీరను చూడసాగింది కళ్యాణి చీరలు చూస్తున్నా మనసు ఆలోచిస్తూనే ఉంది అక్క వైపు అతని వైపు మార్చి మార్చి చూసింది ఎవరికీ తెలియకుండా అతను మాత్రం వసంత వైపు కుతూహలంగా అనురాగంగా చూడసాగాడు వీళ్ళిద్దరికీ పరిచయం ఉందా కళ్యాణి చీరలు చూడసాగింది వసంత ఏవో నాలుగు చీరలు ఎంచి ప్యాక్ చేయించింది డబ్బు ఇవ్వటానికి కౌంటర్ దగ్గరికి వెళుతుంటే ఆమె గుండెలు గొబగబలాడిసాగాయి మనసంతా నిర్వచనీయమైన ఆనందంతో నిండిపోయింది అప్రయత్నంగా అతని వైపు చూసింది అతని కళ్ళు ఆమెనే సూటిగా చూడసాగాయి వసంత తడిబ తడబడినట్టయింది అతని కళ్ళు స్నేహపూర్వకంగా నవ్వాయి అప్రయత్నంగా ఆమె పెదవులు చిన్న చిరునవ్వును వెదజల్లి వెంటనే సర్దుకుని గబ్జిప్గా ఉండిపోయాయి డబ్బు చెల్లించి బట్టల ప్యాకెట్ పట్టుకుని షాప్ బయటకు వచ్చింది కళ్యాణి మౌనంగా అక్కడ అక్కడ అనుసరించింది వసంత తిరిగి అతని వైపు చూడలేదు కళ్యాణి మాత్రం ఎందుకో అప్రయత్నంగా అతని వైపు తిరిగి చూసింది అతను మాత్రం వసంత వైపే దృష్టి ఉంచి రెప్పవాల్చకుండా చూడసాగాడు కళ్యాణి ఏదో అర్థమైన దానిలో ముఖం తిప్పేసుకుంది అక్క చెల్లెలిద్దరూ ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చిన దగ్గర నుండి వసంత పరధ్యానంగా ఉండిపోయింది సోఫాలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నా ఏదో ఆలోచన ఫోన్ చేస్తున్న డైనింగ్ టేబుల్ మీద ఏ వంటకాలు ఉన్నాయో తన ఏం తింటుందో ఆ జాసే లేదు కళ్ళముద్దు అతని రూపమే కదులుతోంది అతని చిరునవ్వులు ఆ కళ్ళు పలకరింపులు అన్నీ ఆమెకు సినిమా రీల్స్లో కళ్ళల్లో కదలసాగాయి పడుకున్నా నిద్రపట్టడం లేదు అటు నుండి ఇటు నుండి అటు పక్క మీద కదులుతున్నా మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది పక్క మంచం మీద పడుకున్న కళ్యాణి అక్కనే జాగ్రత్తగా గమనించసాగింది ఆమె షాప్కు వెళ్ళిన దగ్గర నుండి గమనిస్తోంది అక్క మనసులో అలజడి కళ్యాణి మరీ చిన్నపిల్ల కాదు ఆ మాత్రం అర్థం చేసుకోకపోవడానికి ఆమె కళ్ళ ముద్దు బెనర్జీ కదిలాడు నిజంగా అతను చాలా అందగాడు అయితే తెలుగు అతను మాత్రం కాదు అక్క అంత పిచ్చిలో పడిపోయిందంటే అది ఆమె తప్పు కాదు అతడు దర్జా అటువంటిది మన కులం కాదు మన తెలుగువాడు కాదు అదొక్కటే సందేహించాల్సిన విషయం అక్కకి అతనికి పెళ్లి జరిగితే చాలా బాగుంటుంది అక్క మనసులో ఏముందో తెలుసుకుని తన తల్లికి తండ్రికి చెప్పాలని నిశ్చయించుకుంది వసంత గతవంతా ఆలోచిస్తూ పడుకుంది ఆమెకు కళ్ళ నీళ్లు గిరిని తిరిగాయి ఆ రోజులు వెళ్ళిపోయాయి ఆడే పాడే వయసు వెనక్కి వెళ్ళిపోయింది నిండుగా గంభీరంగా హుందాగా నిందా నిదానంగా ముందుకు సాగిపోయే రోజులు అవి ఆ రోజుకి ఈ రోజుకి ఎంత తేడా కళ్ళు గట్టిగా మూసుకుంది గుండెల్లో బాధ సుడులు తిరగసాగింది ఆమెకు వెంటనే మురళీధర్ గుర్తుకు వచ్చాడు అప్రయత్నంగా ఆమె ఎడంచే గుండెలకి ఆనింది గుండెలపై ఉన్న చీరని పిడికిలితో బిగించి సేపు రప్పవాల్చకుండా భయంతో అలా ఉండిపోయింది అతని మనసు తన వైపు మొగ్గుతోందని తెలుసు మురళీధర్ తను ప్రేమిస్తున్నట్టు గ్రహింపవుతోంది అదే నిజమైతే ఎలా ప్రేమించటం గొప్ప ప్రేమించబడటం గొప్ప తను మురళీధర్ని ప్రేమిస్తే దీని పర్యవసానం ఏమిటి పెనర్జీ శ్రీరామ్ ముగ్గురు ఆమె కళ్ళ ముందు కదిలారు వీళ్ళు ముగ్గురి ప్రేమలు వేరువేరు ముగ్గురు తనని ప్రేమించేవాళ్లే ఒక స్త్రీ ఒకళ్ళకే మనసిచ్చి పుచ్చుకుంటుంది ముగ్గురిని ప్రేమించలేదు అలాగే తను తను బెనర్జీని మర్చిపోగలదా శ్రీరామ్ మనసు అతను పుస్తాబలో పేట్లపై కూర్చోవాలని తను కొండంత ఆశతో చూసింది ఆ ఆశ నెరవేరిందా తను అనుకున్నది ఏం జరిగింది కళ్యాణి గుర్తుకొచ్చింది ఆమె తనకు తోడబుట్టిన చెల్లెలు ఆమె అంటే తనకి ప్రాణం చెల్లెలు భవిష్యత్తు గుర్తుకు రాగానే కళ్ళ కిరుడు తిరిగాయి ఈ సమస్యల నటికి పరిష్కార మార్గం ఏమిటి తన తండ్రి ప్రతికి ఉంటే ఈ జీవితం మరోలా ఉండేది ఇప్పుడు గాఢంగా నిట్టూర్చి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించింది నిద్రలో కొన్ని బాధలు మర్చిపోగలదు అయినా తనకి వేళ కాని వేళలో నిద్ర రాదు టైము ఎనిమిది గంటలైంది భోజనం ఇంకా చెయ్యలేదు ఆలోచిస్తూ అలాగే పడుకుంది వసంత కోర్టు నుండి యువతలకు వచ్చేస్తోంది డ్రైవర్ కారు సిద్ధం చేసి డోర్ తెరిచి పట్టుకున్నాడు సాయంత్రం కోర్టు టైం అయిపోవడంతో మురళీధర్ కూడా యువతలకు వచ్చేసాడు అతని కారు డ్రైవర్ డోర్ తెరిచి యజమాని రాక కోసం చూస్తున్నాడు కారెక్కపోతున్న వసంత అన్న వసంత అన్న మృదు గంభీరమైన స్వరం విరపడంతో చటుక్కున తల తిప్పి చూసింది అతని కళ్ళు వింతకాంతిని దిద్దుకున్నాయి గుండెల్లో తనకే తెలియని సంతోషపు పొంగు లాంటిది పైకి వచ్చింది అతని మనసంత చిత్రంగా మారిపోయింది మురిని ధర చూస్తూనే చూస్తూనే ఒక చిరునవ్వు పెదవులపై హుందాగా తొలిపోయింది కారులో కూర్చునే ప్రయత్నం మాని ఏమిటి అన్నట్టు ఇటు తిరిగి నిటారుగా నిలబడింది రేపు సండే కదా మీకు తీరికే అనుకుంటాను అంటూ తన మాటలకి తనే నవ్వేశాడు తీరికే అన్న మాట వినడంతో ఆమెకు నవ్వు వచ్చింది తీరిక అంటే ఏమిటో లాయర్లకు తిరిగిడే తెలియదు వృత్తిని ఇచ్చా ఎన్నో ఆలోచనలు ఆరాటాలు భయం సందేహాలతో మనసు పోరాడుతూ అనుక్షణం తృప్తి వృత్తి తాలూకా సమస్యలతో ఊపిరి పీల్చుకోవడానికి కూడా తీరిక ఉండదు ఐ మీన్ అదే మనకు తీరిక ఉండదు అనుకోండి కానీ తీరిక చేసుకుని అలా మా ఇంటికి వస్తారేమోనని అంటూ నవ్వాడు అతను వేపు ఎందుకు అన్నట్టు చురుగ్గా చూసింది ఆ చూపులకు అతను ఏమాత్రం పెదిరి పెదరని వాడలా అతి మామూలుగా అన్నాడు మీ అమ్మగారు పీ విహెచ్పి దగ్గర ఉన్న వినాయకుడు కోవెల చూడాలనుకుంటున్నారు మిమ్మల్ని కూడా తీసుకురమ్మని మరీ మరీ చెప్పారు మీరు వస్తే ఇద్దరూ కలిసి కోవిలకు వెళ్ళి వస్తారని మీకు అభ్యంతరం లేకపోతేనే మా అమ్మగారు రమ్మన్నారు వసంతకి అలా అతనితో వెళ్ళటం ఇష్టం లేదు వాళ్ళ అమ్మగారు కబురు చేశారు పైగా ఎక్కడికో కాదు దేవుడి గుడికి పెద్దావితో కదిలి కలిసి వెళ్ళడం తప్పులేదు ఇంత చిన్న విషయానికి వాళ్ళ మనసు నొప్పించడం దేనికి వస్తాను అని చెప్తే మర్యాదగా అతని మాటకి విలువ ఇచ్చినట్టు ఉంటుంది అని నిశ్చయించుకుని అలాగే వస్తారని మీ అమ్మగారికి చెప్పండి అంటూ చెప్పి కారులో కూర్చుంది డ్రైవర్ డోర్ మూసి అటు తిరిగి వెళ్ళి కారులో కూర్చుని కార్ స్టార్ట్ చేశాడు కారులో నుండి అతని వైపు చూస్తూ చెయ్యి ఊపి సీటుకి ఉందాగా చేరబడింది కారు ముందుకు పరుగులు తీసింది వెళుతున్న కారు వైపే తదేకంగా చూస్తూ తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు వెనుతిరిగి తన కారు వైపు నడిచాడు మురళీధర ఇంటికి వెళ్ళగానే స్నానం చేసి బట్టలు మార్చుకుని కాఫీ త్రాగి తీరిగ్గా కూర్చుని పిఏ చెప్పినవన్నీ శ్రద్ధగా విన్నాడు ఆ తర్వాత క్లర్క్ వచ్చాడు అతడితో కొద్దిసేపు మాట్లాడి పంపేసి తన కోసం వచ్చిన క్లయింట్స్తో మాట్లాడటానికి హాల్లోకి వెళ్ళాడు అతని హాల్లోకి వెళ్ళగానే అక్కడ సోఫాలో ఆశీనులైన వాళ్ళంతా లేచి ఒక్కసారి వినయపూర్వకంగా నమస్కరించారు అందరినీ చిరునవ్వుతో పలకరించి వేరే రూమ్లోకి వెళ్ళిపోయి కూర్చున్నాడు పిఏ ఒక్కొక్కరిని వరుసగా పిలిచి అతనితో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పిస్తున్నాడు వాళ్ళందరితో నువ్వు మాట్లాడి పంపించేసరికి ఆ రోజు పది గంటలు అయిపోయింది పియ్యాని కూడా పంపించేసి భోజనం చేసి అలసటగా మంచం మీద పడుకున్నాడు అతని మనసు అంతా సంతోషంగా అనిపించసాగింది వసంత రేపు తనతో గుడికి వస్తాను అంది అనుకుంటే సంతోషం నిజం తెలిస్తే ఏమనుకుంటుందో అన్న భయం అతని మనసులో పోటీ పడుతున్నాయి ఎవరు గెలుస్తామా అని ఆమెను ఒంటరిగా అలా ఎక్కడికైనా తనతో తీసుకువెళ్ళి ఆమె మనసులో ఉద్దేశం ఏమిటో తెలుసుకుందామని వసంత చెప్పే సమాధం సమాధానంపై ఉంటుంది తన జీవిత నిర్ణయం గాఢంగా నిట్టూచ్చాడు ఆ నిట్టూర్పులో ఒక విధమైన బరువు ఆ బరువులో బాధ బాధలో ఆవేదన ఆవేదనలో అనురాగం అనురాగంలో ఆరాటం ఆరాటంలో పోరాటం అన్నీ కలగాపులకంగా తయారయ్యాయి అతని కళ్ళ ముందు ఒక సుందర మధుర స్వప్నం కదిలింది వసంతతో తనకు పెళ్ళైతే వసు వసు ఓ వసు అతని కంఠస్వరం తీయగా మృదువుగా పలికింది అప్పప్పా వస్తున్నానండి తెచ్చిపెట్టుకున్న విసుగుతో గబగబా గదిలోకి ప్రవేశించింది ఇక్కడ నా పెన్ను కనిపించటం లేదు భారీ వైపు పరిశీలనగా చూస్తూ అన్నాడు మీకేమీ కనిపించవు అంది చిరుకోపంతో అతడు అమాయకంగా చూశాడు మీ కళ్ళకి ప్రపంచమే కనిపించదు నేను మాత్రం అలా మీ కళ్ళల్లో కనిపిస్తూనే ఉంటాను అంటూ మూతి పిగించింది కరెక్ట్ అంటూ గట్టిగా నవ్వేశాడు గొప్పే అంది రుసరుసలాడుతూ వసూ అంటూ మెల్లగా దగ్గరికి రాసాగాడు ఉండండి మీ పెన్ను వెతికి ఇస్తాను అంటూ టేబుల్ వైపు వెళ్ళింది అతను దగ్గరగా వస్తే ఆ తర్వాత ఏం జరిగేది ఆమెకు ముందుగానే తెలుసు అందుకే మనసులో అదోలాంటి తీయటి మొత్తైన భయం కలుగుతోంది అలాంటి భయం కనుక వస్తే తను అంతా కంపించిపోతుంది హృదయం అంతా సంతోషంతో నిండిపోయి క్షణం సేపు మయమరిచిపోతుంది అతను ఆమె వైపు విసుగ్గా చూశాడు ఇప్పుడు మంచి సమయంలో పెన్ను వెతకాలా ఏమిటి మెత్తగా వెచ్చని కౌగిల్లో బది ఒదిగిపోకూడదు అబ్బబ్బా ఈ ఆడవాళ్ళు ఉన్నారే పెళ్ళవగానే సంసారృ తాపత్రయంలో తిరగట్లో పడ్డ కందిబద్ధ అయిపోతారు అతనికి ఒళ్ళు మండిపోయింది ఇదిగో మీ పెన్ను ఎదురుగా ఉంచుకునే ఆకాశం అంత ఎత్తికి ఎగురుతారు అంతా కంగారే అంది భర్తకు పెన్ను అందిస్తూ భార్య కళ్ళల్లో ఒక క్షణం అలాగే చూశాడు ఆమె కూడా అలాగే భర్త కళ్ళల్లోకి చూసింది ఇద్దరు చూపులు క్షణం సేపు అల్లుకుపోయాయి ఆ చూపుల్లో ఎన్నో ప్రశ్నలు ఆ ప్రశ్నల్లో ఎన్నో జవాబులు ఆ జవాబుల్లో అనురాగం ఆ అనురాగంలో ఆనందం ఆనందంలో కోరికలు అలా రకరకాలుగా ఆలపించసాగాయి అప్రయత్నంగా అతను రెండు చేతులు చాపి కళ్ళతో దగ్గరికి రమ్మని పిలిచాడు వసంత ముఖం పక్కకి తిప్పుకుంది ఆమె చెంపలు సిగ్గుతో ఎర్రపడ్డాయి భార్యాభర్తల మధ్య ఉన్న అనుబంధం ఎంత తీయనది ఎంత చక్కనిది ఎంత మధురమైనది ఆమె మనసంతా హాయిగా అనిపించసాగింది భార్య దగ్గరికి రాకపోవడంతో మరి ఒక్క క్షణం ఆగ ఆగలేనట్టు ఒక్క అడుగు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకుని దగ్గరికి లాక్కున్నాడు ఊహించని ఆ సంఘటనతో తూలి అతని చేతుల మధ్య పడింది మురళిధర్ గర్వంగా హుందాగా నవ్వుతూ రెండు చేతులతో దగ్గరికి లాక్కుని గుండెలకి హత్తుకున్నాడు అంతే క్షణం సేపు ఏమైందో ఇద్దరికీ తెలియదు మనసు శరీరం మత్తుగా అయిపోయాయి అతని కొంట చేష్టలకి చిరిపితనానికి తట్టుకోలేనట్లు ఒక్క విధింపుతో అతని చేతులు విడిపించుకుని దూరంగా పారిపోవాలనుకుంది వసంతకు అది సాధ్యం కాలేదు ఆ చేతుల్లో బందీ అయ్యి బయటపడే మార్గం కోసం గింజుకుంది అయినా లాభం లేకపోయింది ఒక క్షణం ఆలోచించింది ఈయన గారికి ఎలా మస్కా కొట్టాలా అని అది గ్రహించి గర్వంగా ముఖం అదోలా పెట్టి కళ్ళు కొద్దిగా మూసినట్టుగా ఆమె వైపు చూసి నవ్వాడు నువ్వు నా పట్టు నుండి తప్పించుకుని అడుగు కూడా ముందుకు వెళ్ళలేవు అన్న భావం అతని కళ్ళల్లో తొడిగిసలాడింది అత్తయ్య వస్తున్నట్టున్నారు కంగారు పడుతూ భయంగా అతని పట్టు విడిపించుకోవడానికి ప్రయత్నించింది అంతే అతను ఆమెను టక్కున వదిలిపెట్టేశాడు ఆమె లేడిపిల్లలా చెంగును గెంతుతూ తుర్రుడు పిట్టలా పారిపోతూ పక్కపక్క నవ్వుతూ కొంటగా వెక్కిరించి మరిగి వెళ్ళింది తల్లి వస్తుందని కంగారు పడిపోయాడు ఎంత భయపెట్టింది ఆ వెంటనే అతనికి ఉడుకుమో తాను వచ్చేసి కుడికాలతో నేరని బలంగా తన్నాడు ఉండి నీ పని రాత్రికి చెప్తానన్నట్లు మురళీధరికి భార్యపై చెప్పలేని కోపం ఉంచుకొచ్చింది భోజనాల దగ్గర మాట్లాడలేదు భర్త కోపానికి కారణం గ్రహించుకుని వసంత మనసులోనే నవ్వుకుంది ఈయన గారి కోపం తరకొక లెక్క నీటిలో బుడగలా ఇలా వచ్చే అలా పోతుంది అనుకుంది మనసులో ఆ రాత్రి గదిలోకి వచ్చిన ఆమె తల తిప్పి మంచం వైపు చూసింది మురళీధర మంచం మీద ఆటు తిరిగి పడుకున్నాడు అతను అలిగి అలా పడుకున్నాడని వెంటనే గ్రహించుకుని చిరుచిరు నవ్వులతో జడ ముందుకు వేసుకుని ఒక్కోపాయ అల్లుకుంటూ వయ్యారంగా నడుస్తూ మంచం సమీపించింది మురళీధరికి తెలుసు వసంత గదిలోకి వచ్చింది అని మరి కాస్త పిగుసుకుని పడుకున్నాడు ఏమండి మంచం మీద కూర్చుంటూ మృదువుగా పిలిచింది అతను పలకలేదు ఏమండి ఈసారి మరి కాస్త గట్టిగా పిలిచింది అతను పలకలేదు సరికదా కొద్దిగా కదలనైనా కదలలేదు మంచం మీద అతని పక్కన నడుం వాలుస్తూ అతని భుజం మీద చెయ్యి వేసి కదుపుతూ పిలిచింది అతను మాట్లాడకపోవడంతో విసిగిపోయినట్టుగా అంది మరి మీరు మంచి నిద్రలో ఉన్నట్టున్నారు అంటూ బరువుగా నెట్టూర్చి ఒక మంచి మాట చెప్పాలనుకున్నాను ఏం చేస్తాను రేపు చెప్తాను లేదా ఎల్లుండా లేదా ఎప్పుడో చెప్తానంటూ ఓరగా అతని వైపు చూసింది ఆ మాటలు వింటూనే మెల్లగా కదిలి వెళ్ళకిలా పడుకున్నాడు ఆ మాట వింటే ఈయనెంత మురిసిపోతారో ఏం చేస్తాను లేపినా లేవటం లేదు ఆ మంచి మాట నా గుండెల్లో భద్రంగా దాచుకోవాలంటే నా మనసు ఆగటం లేదు ఈయనకి చెప్పమని ఒకటే పోరు పెడుతోంది అయినా తప్పదని తనలో తన అనుకున్నట్లుగా పైకట్టు వస్తున్న నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తూ భర్త వైపు ఓరగా చూసింది అప్పుడే అతను మనసులో ఆరాటాన్ని అణచుకోలేక భారీ వైపు ఓరగా చూశాడు అలా చూడటం భారీ కళ్ళపడి పడి దొరికిపోయినట్టయ్యాడు వసంత గట్టిగా నవ్వేసింది చేసేది లేక అతను నవ్వేసి భార్య వైపు తిరిగి ఆమె తన చుట్టూ చేయి వేసి దగ్గరగా లాక్కుంటూ తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమె వైపు సూటిగా చూశాడు ఏమిటో కోపం నేను చేసిన నేరం ఏమిటి అని అంటూ అతని ముక్కు పట్టి ఓపింది ఏది మాట చెప్తాను అన్నావు చెప్పు అంటూ మరిత దగ్గర లాక్కున్నాడు ఇప్పుడు కాదు నాకు నిద్ర వస్తోంది అంది మొండిగా బుంగమూతి పెడుతూ తత్తాను ముందు ఆ మాట ఏంటి చెప్పబోతే అవును మీరు మంచి నిద్రపోతున్నారు నా మాటలతో వెలుకు వచ్చేసిందా ఇక మాట్లాడును అటు తిరిగి బజ్జోండి అంటూ అతని చెంప మీద జో కొట్టసాగింది వేషాలు వేయక ముందు ఆ విషయం ఏమిటో చెప్పు ఇప్పుడు కాదు రేపు అంటూ మురిపించింది అతను వదిలిపెట్టలేదు చాలాసేపు భర్త దగ్గర గారాలిపోయి అప్పుడు చెప్పింది అతని చెవిలో మెల్లగా ఆ మంచి మాట కాస్త చెప్పి చప్పును అతని గుండెల్లో తలదాచేసుకుంది అంతే అతనికి ఒక్కసారిగా ఆనందం ముంచుకొచ్చేసింది తన తండ్రి కాబోతున్నాడా అదృష్టం వసంత కలగజేస్తుందా పట్టరాని సంతోషంతో ఆమెను చుట్టేశాడు అబ్బాయి ఏమిటండి వదలండి అంటూ మురిసిపోతూ అతని గుండెల్లో ఒదిగిపోసాగింది తన తండ్రి కాబోతున్నాడు వసంత తల్లి కాబోతోంది ఆ ఆలోచన అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగింది మురళీధర్ కళ్ళ ముందు ఆ సుందర స్వప్నం కదులుతుంది ఒక్క క్షణం తను తాను మైమర్చిపోయాడు అంతలో ఫోన్ రింగ్ అవడంతో ఆ సుందర స్వప్నం కాస్త కరిగిపోయి మామూలు మనిషి అయ్యి విసుగ్గా చెయ్యి చాపి రిసీవర్ అందుకుని హలో అన్నాడు అవతలి ఫ్రెండ్తో పది నిమిషాలు మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆలోచనలో పడ్డాడు ఇంత అందంగా తన సంసార జీవితాన్ని ఊహించుకుంటున్నాడు వసంతతో తన పెళ్లి జరిగి ఇంత అందమైన అపరూపమైన జీవితాన్ని గడిపితే అతనిలో ఏదో తెలియని ఆరాటం అనురాగం ఉవ్వెత్తున ఎగిరిపడ్డాయి రేపు ఒంటరిగా వసంతతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది ఆ అవకాశాన్ని జారు ఆమె మనసు తెలుసుకుని తల్లిదండ్రులతో చెప్పి పెళ్లికి ముహూర్తం పెట్టించి ఆమెను వివాహం చేసుకోవాలి మురళీధర్ మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు అతనికి ఎందుకో ఆ సమయంలో మనసంతా తేలికయ్యి కుండల్లో సంతోషం పరుచుకుంది వసంత తనది ఈ ఇంటి కోడలుగా కొద్ది రోజుల్లో రాబోతోంది మురళీధర్ మనసంతా వింత ఆలోచనలతో నిండిపోయింది కళ్ళు మూసినా తెరిచిన వసంతే కనిపించసాగింది మురళీధర ఆలోచనలాపి కళ్ళు మూసుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాడు వసంతగా రాత్రి నిద్రపట్టలేదు మురళిధన కళ్ళ ముందు కదలసాగాడు అతనితో కలిసి కోవెలకెళ్ళటం అంటే ఆమెకిష్టం లేకపోయినా తల్లి కూడా వస్తుంది కాబట్టి పర్వాలేదు అయినా అతను అంత సబితా సంస్కారం లేని మనిషి కాడు మంచి మర్యాద తెలిసిన మనిషి ఏవైనా రేపు వాడతో వస్తారని చెప్పింది మాట తప్పకూడదు వెళ్ళి వెళ్ళి తీరాలని నిశ్చయించుకుంది అతడు కారు దగ్గరికి వచ్చి నిలబట్టం తనను వాళ్ళతో రమ్మని అడగటం తను వస్తానని అనగానే అతని కళ్ళల్లో కాంతి ముఖంలో సంతోషం చూస్తుంటే ఆమెకు బెనర్చి గుర్తుకు రాసాగాడు ఆ రోజు ఐదు గంటలకి పుస్తకం చదువుకుంటూ కుర్చీలో కుట్టు కూర్చుంది కళ్యాణి మెల్లగా ద దగ్గరకు చేరి వెనక వైపు నుండి మెడ చుట్టూ చేతులు వేసి అక్క తలపై తన గడ్డ ఆణుకొని గారంగా అక్క అంది ఏమిటి ఈ గారం అన్నట్లు తలపైకెత్తి వైపు చూస్తూ ఊ అంది అక్క మళ్ళీ పిలిచింది ఈసారి కొద్దిగా విసుగ్గా తీర్ఘం తీసింది నిన్న ఒక మాట అడగనా ఏమిటి అనుమానంగా వైపు చూసింది అడిగితే నిజం చెప్తావా అసలు విషయం ఏమిటో తెలియకుండా నేనేం చెప్తాను ఆ రోజు షాప్లో కనిపించిన అతను నీకు తెలుసా ఆ మాట వినడంతోనే గతుక్కుమన్నట్టయింది వెంటనే ఏమీ మాట్లాడలేదు చెప్పక్కా గారంగా అంటూ ఆమెను ఎదురు ఆమెకెదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది వసంత చూపులు నేల కతుక్కుపోయాయి తన మనసులో విషయం చెల్లెలు పసిగట్టేసిందా అని గుండెలు దడదడలాడసాగాయి ఆ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే అతను తన తెలుగువాడు కాదు ఆమె మనసులో ఏదో భయం లాంటిది పుట్టి అది క్రమక్రమంగా పెరిగిపోయి శరీరం అంతా వ్యాపించి మనిషి కంపించిపోయింది అక్క మనసులో కల్లోలం గ్రహించి మెల్లగా అంది అక్క ఎవ్వరికీ చెప్పను నీ ఒట్టు అతను నాకు చాలా నచ్చారు నువ్వు అతను పెళ్లి చేసుకుంటే ఎంతో బాగుంటుంది ఆ మాటలకి చెల్లెలి వైపు చూసింది ఆమె నవ్వుకుంది ఆ నవ్వులో నిజమైన ఆనందం గోచరించింది వసంత కళ్ళల్లో కాంతి తలుక్కుబంది నిజమా అన్నట్టు వైపు చూసింది నిజమే అన్నట్టు నవ్వింది కళ్యాణి వసంతకి ధైర్యం వచ్చినట్లయి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది అక్కా చెప్పవా నాకు తెలియదు మెల్లగా అంది పోహ్ నేను నమ్మను నీకు తెలుసు నిజం నాకు తెలియదు తెలియకుండా అతను నిన్ను చూసి నవ్వాడా సూటిగా ప్రశ్నించింది ఆ మాటతో ఆమె కడురెప్పలు బరువుగా కిందకి వాలిపోయాయి చెంపలు సిగ్గుతో ఎర్రపడ్డాయి అక్క హరజ్యాసగా ఊహాలోకంలో విహరిస్తూ అంది చెప్పవా నిజం కళ్యాణి నాకు అతను ఎవరో తెలియదు అంది చెల్లెల్ని నమ్మించడానికి ప్రయత్నిస్తూ మరి అతను అలా చూసి నవ్వగానే నువ్వు అలా తడబడిపోయినట్టు అయిపోయి అలా ఉండిపోయావు మీకు అసలు పరిచయం లేదా లేదు రెండుసార్లు చూశానంతే అదే పరిచయం అనుకోవాల్సిందే అయితే మీరు ఎప్పుడు మాట్లాడుకోలేదా మరి అలా అయితే మీ పెళ్ళి ఎలా జరుగుతుంది అనుకుంటున్నావు ఈసారి కళ్యాణి టీవీగా ప్రశ్నించింది ఆ మాటలకు ఒక్కసారి అదిరిపడినట్టయి అయోమయంగా చూసింది వైపు కళ్యాణి అక్కవైపు చూసి పక్కన నవ్వుతూ అమ్మాయి ప్రేమించగానే సరికాదు పెళ్ళాడే ధైర్యం కూడా ఉండాలి మూగ ప్రేమ త్రోవ చూపదు అంటే అడిగింది ఆమెకు నిజంగానే అర్థం కాలేదు అంటే అతని వివరాలు తెలుసుకోవాలి అతనితో మాట్లాడి పరిచయం పెంచుకోవాలి తెలిసిందా అంటూ చెప్పి అక్కడి నుంచి తుర్రున పారిపోయింది చెల్లెలు వైపు చూస్తూ అలా కూర్చునిపోయింది అదే విషయం ఆలోచిస్తూ వసంత ఆ రోజు బస్ స్టాండ్లో నిలబడింది ఫ్రెండ్ ఇంటికి వెళ్ళడానికి బస్సు ఇంకా రావటం లేదు విసుగ్గా చేతి వాచి వైపు చూసుకుంది త్వరగా వెళ్ళి వచ్చేద్దామంటే ఈ బస్సులు ఒకటి టైంకు రావు అనుకుంది మనసులో చూపులు మాత్రం అటే ఉన్నాయి హలో అంటూ విష్ చేశాడు అతని కంఠస్వరం వింటూనే త్రుళ్ళిపడి తల తిప్పి చూసింది అంతే ఒక క్షణం అలాగే ఉండిపోయింది కళా నిజమా అతను అతను ఆమెకు వెంటనే ఏం మాట్లాడాలో తోచలేదు తడబడినట్టయి వెంటనే తనను తాను సర్దుకుని చిరునవ్వు నవ్వింది అతను ఆమె వైపు అలాగే నవ్వుతూ చూడసాగాడు యు ఆర్ గోయింగ్ టు యువర్ ఫ్రెండ్ హౌస్ అంటూ నవ్వుతూ అడిగాడు అవును అన్నట్లు తల ఊపింది మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని మీ ఫ్రెండ్ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అతను ఆ తెలుగు మాట్లాడటంతో చాలా యాసగా అదోలా యువతలు వినేవాళ్ళకి నవ్వు వచ్చేలా తమాషాగా గమ్మత్తుగా ఉంది వసంతకి నవ్వు వచ్చినా నవ్వకుండా మామూలుగా అంది నో థ్యాంక్స్ ఐల్ బై బస్ ఆ చెప్పటం చాలా శాంతంగా మృదువుగా ఉంది అతను సేపు ఆమె వైపు అలాగే చూసి నవ్వుతూ అన్నాడు నేను ఊరికే మర్యాద కోసం అడిగాను మీరు తెలుగు అమ్మాయి అని తెలుసు తెలుగు అమ్మాయిలు అలా రారు అందుకే మీ తెలుగు పద్ధతులు నాకు చాలా నచ్చుతాయి ఆమెకు నవ్వు ఆపుకోవటం కష్టమైపోయింది ఏమీ ఎందుకలా నవ్వుతున్నారు ఆమె ఏమీ లేదన్నట్లు తల తిప్పుతూ మాట మార్చడానికి ప్రయత్నించింది నాకు తెలుసు మీరెందుకు నవ్వుతున్నారు నా తెలుగు చాలా చెత్తగా ఉందనుకుంటాను అంటూ నవ్వేసి అన్నాడు ఏం చేయమంటారు నాకు తెలుగు మాట్లాడటం చాలా ఇష్టం తెలుగు వాళ్ళు అంటే నాకు చాలా గౌరవం అందుకే నేను తెలుగువాడిని అనిపించుకోవాలని తెలుగులో మాట్లాడుతున్నాను నేను బెంగాలీని అంటూ చెప్పాడు ఆమె నవ్వి ఊరుకుంది ఇంకేమీ మాట్లాడలేదు మీరేమీ అనుకోను అంటే చిన్న మాట అంటూ ముఖం అదోలా పెడుతూ ముఖమాటంగా అన్నాడు ఏమిటి అన్నట్లు ఆశ్చర్యంగా చూసింది అతని వైపు అతని క్షణసేపు తటపటాయించి మెల్లగా చెప్పాడు మీతో ఒక పావు గంట ప్రత్యేకంగా మాట్లాడారని చాలా రోజులుగా అనుకుంటున్నాను మీరేమీ అనుకోను అంటే రేపు సాయంత్రం నీలామకల్ సినిమా హాల్కి వస్తారా అతను అంత ధైర్యంగా అలా అడిగేసరికి ఆమె క్షణం పిత్తరపోయినట్టు పిత్తరపోయినట్టయింది అతను ఆమె వైపు వేడుకోలుగా చూశాడు అతనంటే ఇష్టం ఇష్టమైన వ్యక్తిని ఆరాధించడం మొదలుపెట్టిన దగ్గర నుండి అతని మాటే వేదంగా అనిపించసాగింది అతని మాట తోసిపుచ్చటానికి ఆమె మనసు ఒప్పలేదు అలానే త్వరగా బయటపడిపోవటానికి ఇష్టపడలేదు అలాగే రావటానికి ప్రయత్నిస్తాను అంది అతని మాట కాదనలేక వస్తానన్నట్లు అలా రావటం మాత్రం లేదు అన్న అర్థం వచ్చేటట్టు ఆ మాటకు అతను నవ్వాడు ఆ నవ్వు ఎంతో అందంగా హుందాగా చక్కగా వెన్నెల విరబూసినట్టుగా ఉంది అలా పైకి అన్నా నీ మనసు ఏమిటో నాకు తెలిసిపోయింది అన్న భావం ఆ నవ్వులో ఆ కళ్ళల్లో తొంగి చూసింది మీరు వస్తారు నాకు తెలుసు అంటూ నవ్వి మోటార్ బైక్ పోరిచ్చాడు అతను నవ్వుతూ చెయ్యి ఊపాడు వసంత అతని వైపు చూడసాగింది కనిపించేంతవరకు రేపు అతనితో సినిమాకు వెళ్ళాలి అనుకుంటే ఏదో తెలియని ఆనందం మనసులో ఏదో గుబులు తనకి ఒంటి మీద తెలివి ఉండే చేస్తుందా ఎవరైనా చూస్తే ఫ్రెండ్కి వెళ్ళి తిరిగి వచ్చినా అవే ఆలోచనలు చుట్టేసాగాయి ఈ సంగతి కళ్యాణికి చెప్పాలనుకుంది అందుకు ఆమె మనసు ఒప్పుకోలేదు చెల్లెలు ఎవరికైనా చెప్పేస్తుందేమోనని భయం ఎందుకనో ఈ విషయం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దాచుకోవాలనిపిస్తోంది ఆ రాత్రి అతనే కళ్ళల్లో కదలసాగాడు అయితే అతనికి తనంటే ఇష్టమే అన్నమాట ఇష్టం అన్నమాట తరచుకోగానే ఆమె ముఖం సిగ్గుతో ఎర్రబడింది పెనర్జీ ఎంత చక్కనివాడు ఎంత మర్యాదైన మనిషి అతను తెలుగు అతను కాదు బెంగాలీ ఇద్దరికీ పెళ్లి జరుగుతుందా అందుకు పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా అతని పెళ్లికి ఆర్పాటం చేస్తున్నట్లు అతని ప్రేమించటమా ఇది జరిగే పనేనా ఆమె మనసులో డీలా పడిపోయింది ఏవైనా తను మాత్రం బెనర్జీని మర్చిపోలేదు అతన్ని దూరం చేసుకోలేదు అతన్ని తను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది అతను తనని ప్రేమిస్తున్నట్లు తెలుస్తోంది అంతకంటే ఏం కావాలి ఇద్దరు ఇష్టపడితే పెద్దల ఇష్టమే ఉంది వసంత మనసులో నిశ్చయించుకుంది లీలావహల్ సినిమా హాల్ వద్ద పెనర్జీ నిలబడి వసంత రాక కోసం ఎదురు చూస్తున్నాడు రిక్షా ఆగింది వసంత దూరం నుంచి వసంతని దూరం నుండే ఆనవాలు పట్టి ఆపుకోలేని సంతోషంతో ఎదురు వెళ్ళి రిక్షా అతనికి డబ్బులు తనే ఇచ్చి ఆమెను వెంట పెట్టుకుని లోపలికి వెళ్ళాడు టిక్కెట్లు అంతకుముందే అతను తీసుకున్నాడు ఇద్దరు హాల్లోకి వెళ్ళి కూర్చున్నారు అది బాక్స్ బోరాడ కొద్ది సీట్లే ఉన్నాయి ఆ సినిమా వచ్చి చాలా రోజులైపోవటం వలన హిందీ సినిమా మూలంగా జనం ఎవరూ లేరు ఆ బాక్సులో ఇక్కెవరూ లేరు ఇది చాలా సాహసమేనేమో అని ఆమె మనసు పీక సాగింది అతను మాత్రం ఎంతో చనువుగా ఎన్నాళ్ళ నుంచో పరిచయం ఉన్నట్లుగా మాట్లాడసాగాడు ఆమెకు అలాగే అనిపించసాగింది ఇద్దరికి ఎన్నాళ్ళుగానో పరిచయం ఉన్నట్లు ఎన్నో జన్మల బంధం ముడిపడినట్టుగా మళ్ళీ ఈ జన్మలో పడబోతున్నట్లుగా అనిపించసాగింది ఒకరి మీద ఇష్టాన్ని మరొకరు ఇంకా ఇంకా పెంచుకోబోతున్న యువతి యువకుల మాదిరిగానే ఇరువురు అలా వాగ్పందన లేకుండా మాట్లాడుకోసాగారు నిన్ను చూసిన దగ్గర నుండి నా మనసంతా నువ్వే నిండిపోయావు అతను అనురాగంతో పలికిన మాటలకి నాకు అంతే అని చెప్పింది ఈరోజు సినిమాకు రమ్మని చెప్పడానికి నేను ఎంత సందేహించానో నేను ఎంత భయపడ్డానో ఎందుకు లాలనగా అడిగాడు ఎవరైనా చూస్తే అతను నవ్వేశాడు ఇలా నేను నా గుండెల్లో ఎవరికీ కనిపించకుండా దాచేసుకుంటానంటూ చెయ్యి పట్టుకున్నాడు అప్పా ఆశ అంటూ అతని చేతిని మృదువుగా విడిపించుకుంది అలా కబుర్లతో గడిచిపోయింది సినిమా అయిపోయింది ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ లేచారు ఆమె చెయ్యి పట్టుకుని అతను నడవసాగాడు వసంత రిక్షాలో వెళ్ళిపోతానని అంటున్నా వినిపించుకోకుండా అతను తన మోటార్ సైకిల్ మీద ఆమె ఇంటి దగ్గర కొద్ది దూరంలో దించేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతూ అడిగాడు మళ్ళీ ఎప్పుడు రేపు బీచ్కి వస్తావా ఆలోచిస్తాను ఆలోచించడం కాదు తప్పక రావాలి వీరు చూసుకుని రావటానికి ప్రయత్నిస్తాను అంటూ నవ్వింది అతను రేపు రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు ఉదయం లేస్తూనే ఆ విషయం గురించి ఆలోచించుకుంది అతనితో మాట్లాడుతుంటే టైం తెలియదు ఎప్పుడూ అతని దగ్గరే అలా ఉండిపోవాలనిపిస్తోంది అతన్ని చూడకుండా క్షణం ఉండలేననిపిస్తోంది ఏమిటి వింత తలుచుకుంటుంటే తనకే ఆశ్చర్యమనిపిస్తోంది అతనెవరు తనెవరు ఇద్దరికీ చిత్రంగా పరిచయమైంది తను ఆ రోజు బీచ్కి వెళ్లాలని నిశ్చయించుకుంది మధ్యాహ్నం రెండు గంటలకి అతను ఫోన్ చేసి అడిగాడు ఈరోజు బీచ్కి వస్తున్నావా అని రాకపోతే మీరు ఊరుకుంటారా ఇప్పుడు ఫోన్ చేశారు ఇంకాసేపు అయితే ఇంటికి వచ్చినా వచ్చేస్తారు అంది హాస్యంగా మాట్లాడుతూ ఆ మాటలకు అతను గట్టిగా నవ్వేశాడు పెనర్జీ వసంతల పరిచయం అలా నెల రోజుల పైన అవుతోంది ప్రతిరోజు వాళ్ళు ఎక్కడో ఒకచోట కలుసుకుంటూనే ఉన్నారు ఆ రోజు బీచ్లో ఇద్దరు కూర్చున్నారు ఇద్దరు దూరంగా వెళ్ళి కూర్చోవటం వలన ఎవ్వరూ లేరు నిర్మానుష్యంగా ఉంది అతను చరువుగా ఆమె ఒడిలో తలపెట్టుకుని పడుకున్నాడు ఆమె అభ్యంతరం చెప్పలేదు వస్తు నువ్వు రోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా అతని మాటలకు ఆమె నవ్వుతూ అంది ఈ మాట మీ నోటి వెంట రోజుకో వందసార్లైనా విని ఉంటాను ఎవరైనా వింటే నవ్వుతారు కాస్త ఆపండి ఎందుకు నవ్వటం కాస్త సీరియస్గా అడిగాడు ఎందుక మీ మాటలకి నేనేం తప్పన్నానా నువ్వు అందంగా లేవా ఏది ఆ మాట నా ఎదురుగా ఎవరినైనా అనమను తన చేతితో అతని నోరు మూసి అంది కాస్త తగ్గండి మీ వసంతే ఈ ఇండియాకి రాని అనుకుంటున్నారు నాకంటే అందగత్తెలు ఎందరో ఉన్నారు ఏడిసారు ఇద్దరు నవ్వుకున్నారు ఆమె నవ్వుతుంటే అతను రెప్పవాల్చకుండా సేపు ముక్తుడై చూశాడు వసు అంటూ ఆమెను చుట్టేశాడు అతని తల ఆమెను గుండెలకి చేరుకుంది వసు మన పెళ్లి ఎంత త్వరగా అవుతుందా అని కలవరిస్తున్నాను అన్నాడు నేను అంతే అంది మైమరుపుగా నిజంగానా వసు నిజంగానే అయితే మన పెళ్ళి ఎప్పుడు చేసుకుందాం తృతగా అడిగాడు మీరు ఎప్పుడు అంటే అప్పుడే అంది మనం మీ పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకుంటారు నా తల్లిదండ్రులు పాట్నాలో ఉన్నారు తెలుగు వాళ్ళు అన్న వాళ్ళ సంప్రదాయం అన్నా చాలా ఇష్టపడతారు మీ పెద్దవాళ్ళే ఒప్పుకోవాలి వాళ్ళు ఒప్పుకుంటారు నీకు నమ్మకం ఉందా ఉంది అయితే మన విషయం చెప్పి వెంటనే ఒప్పించి పెళ్ళికి ఏర్పాట్లు చేయించు నేను మా తల్లిదండ్రులకి ఉత్తరం రాస్తాను వసంత సంతోషంగా తల ఊపింది ఒక్క షరతు అన్నాడు ఏమిటి అన్నట్టు చూసింది రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాము అంటే నేను ఒప్పుకోను మరి అన్నట్లు కళ్ళు చక్రాల్లా చేసి చూసింది మీ తెలుగు పద్ధతుల ప్రకారం మన పెళ్లి జరగాలి నీ మెడలో మూడు ముళ్ళు నేను వెయ్యాలి ఆశ్చర్యంగా చూసింది మీకు మా పద్ధతులు అవన్నీ అన్నీ ఎలా తెలుసు స్నేహితుడు పెళ్లికి వెళ్ళాను వాళ్ళు తెలుగు వాళ్లే అన్నాడు నవ్వుతూ వసంత నవ్వింది తొందరలో మీ అమ్మా నాన్నగారితో ఈ విషయం మాట్లాడాలి అలాగే ఇద్దరు పెళ్లి విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు వసంత ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా ఆ విషయం గురించి ఆలోచిస్తూ కూర్చుంది ఈ సంగతి తల్లిదండ్రులకి ఎలా చెప్పటం కులం వేరు సరికదా అతని తెలుగువాడు కూడా కాదు అమ్మా నాన్న ఒప్పుకుంటారా వసంత దిగులుగా కూర్చుంది బెనర్జీతో తన పెళ్లి ఎలా జరుగుతుంది ఆలోచిస్తుంటే ఆమె బుర్రలో ఒక ఆలోచన తలుక్కుమని ఆమె మనసును శాంతింపజేసింది ఆ రోజు రాత్రి అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది చెల్లెలకి ఈ విషయం చెప్పి అమ్మా నాన్నకి చెప్పమనాలి అని అనుకుంది వసంత ఆలోచన ఒకటైతే జరిగింది మరొకటైంది ఆ రోజు ఉదయం ట్రైన్కి మేనత్త సుందరమ్మ కొడుకు శ్రీరామ్ దిగాడు వాళ్ళని చూస్తూనే పురుషోత్తం గారు పార్వతమ్మ హడావుడి పడిపోయారు సుందరమ్మ ఇంటికి వస్తూనే వసంతని దగ్గరికి తీసుకుని ఏమా బాగున్నావా అని అడిగింది ఆప్యాయంగా ఆమెని చూసి మూడు సంవత్సరాలైంది వాళ్ళ భూముల తగాదాల వలన తమ్ముడి ఇంటికి రావటం కుదరలేదు పురుషోత్తం గారి దంపతులే రెండు సార్లు వెళ్ళి మళ్లీ రెండు రోజుల్లో వచ్చేశారు శ్రీరామ్ హైదరాబాద్లో పియ్యి చదువుతుండటం వలన మేనమామ ఇంటికి రావటం అవలేదు అతను ఆ ఇంటికి వచ్చి ఐదు సంవత్సరాలైంది ఐదు సంవత్సరాల క్రితం అతను వసంతలు చూశాడు మళ్ళీ ఇప్పుడు చూశాడు అప్పటికీ ఇప్పటికీ ఆమె ఎంతో మారిపోయింది కళ్యాణి పరికిని జాకెట్టు వేసుకునేది ఇప్పుడు చీరలు కడుతోంది ఇద్దరిలో ఎంత మార్పు కళ్యాణికి వయసు పెరిగిన ముఖంలో పసితరం పోలేదు వసంత అందంతో పాటు ఆకర్షణ పెద్ద తరహా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది శ్రీరామ్కి ఆ సంవత్సరంతో చదువు పూర్తవుతుంది హైదరాబాద్లో కంపెనీలో ఉద్యోగం కూడా వచ్చింది కొడుకు పెళ్లి విషయం మాట్లాడదామని కొడుకును తీసుకుని వచ్చింది సుందరమ్మ చిన్నప్పుడే వసంతని తన కోడలు అని తమ్ముడికి చెప్పి మాట ఇచ్చింది వసంత పెళ్లి శ్రీరామ్తో నిర్ణయం అయిపోయినట్లే పురుషోత్తం గారి దంపతులు అనుకున్నారు ఈ సంగతి వసంతకు తెలిసినా అంత పట్టించుకోలేదు అందరూ తనని హాస్యం ఆడుతున్నారనుకుని నవ్వి ఊరుకునేది అంతే అంతవరకే ఆమె ఆలోచన శ్రీరామ్ వసంతను చూస్తూనే క్షణం సేపు అలా ఉండిపోయాడు ఆమె అందచెందాలి ముగ్గుడే మనసంతా సంతోషంతో ఉక్కిరి పిక్కిరైంది అప్పుడే ఆమె కూడా అతని వైపు చూసింది క్షణం సేపు ఇద్దరి చూపులు కలుసుకున్నాయి అతని కళ్ళల్లో నిండుగా అనురాగం తొడిగిసలాడింది వసంత చూపులు క్షణం సేపు తడబడినట్టయి వెంటనే సర్దుకున్నాయి అప్రయత్నంగా ఆమె పెదవులు చిరునవ్వును పులుముకున్నాయి శ్రీరామ్ కూడా చిరునవ్వు నవ్వాడు కళ్ళతో బావున్నావా అని ప్రశ్నించాడు జవాబుగా నవ్వింది ఆ రాత్రి పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మ కూర్చుని పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు వసంతకి ఈ విషయం తెలిసి మతిపోయినట్లయింది ఇప్పుడు ఏమిటి చేయటం ఆమె మనసులో బెనర్జీ మెదిలాడు అతడు తనని మనసారా ప్రేమిస్తున్నాడు తను అతని మనసారా ప్రేమిస్తోంది ఇద్దరూ పెళ్లి చేసుకుందామని నిశ్చయానికి వచ్చేసరికి ఇలా అయిందేమిటి ఇంతకుముందే ఈ విషయం తల్లిదండ్రులకి చెప్పే స వలసిందే అని బాధపడసాగింది వసంత మనసంతా అదోలా అయిపోయింది వసంత గడిచిన రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ కళ్ళనీళ్ళు తెచ్చుకుంది శ్రీరామ్ ఆమె మనసు కదిలి కదిలి ఏడ్చింది శ్రీరామ్ నన్ను క్షమించు అంటూ దుఃఖిచ్చింది అంతలో ఆమెకు బెనర్జీ గుట్టుకొచ్చాడు భగవంతుడా అంటూ కళ్ళు మూసుకుంది ఎందుకీ జన్మ బెనర్జీ నేను ఏ ఘోర పాపం చేశాను అని తలుచుకుని తలుచుకుని హృదయం ద్రవించేలా కుమిలి కుమిలి ఏడవసాగింది ఎంత ఏడ్చినా గతం ప్రతికి కళ్ళ ముందు నిలవదు జరిగిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు తన జీవితంలో ఒక అకస్మాత్తుగా మురళీధర్ ప్రవేశించాడు అతను తన మనసులోకి ప్రవేశించగానే తన జీవితమే ఒక ఊగు ఊగిపోతోంది గతాన్ని మరిచి తీయని ఊహల్ని మధురక్షణాన్ని సమాధి చేసి తిరిగి తన జీవితానికి కొత్త పునాదులు వేసుకుని సంతోష సౌదాన్ని నిర్మించబోతోందేమో అని మనసు పరిపరి విధాలా పోయి భయంతో నిరువెల్లా దహించుకుపోనారంభించసాగింది అంతలోనే ఏదో ధైర్యం అలా ఎన్నటికీ కాదు తన మనసు ఎప్పటికీ మారదు అనుకుని తేలిగ్గా ఊపిరి తీసుకుంది తెల్లవారే గుర్తుకొచ్చింది కుడి గుడికి వాళ్లతో వస్తానని చెప్పటం ఆ విషయం గుర్తురాగానే లేచి త్వయర్గా తయారు సాగింది వసంత ముస్తాబై కూర్చుంది టైం చూసుకుంది పదిన్నర అయింది అతను వస్తాడా తను వాళ్ళ ఇంటికి వెళ్ళాలా ఆమె అటు నిర్ణయించుకోలేకపోయింది అంతలో ఫోన్ రింగ్ అయింది వసంత లేచి వెళ్ళి రిసీవ్ అందుకుని హలో వసంత స్పీకింగ్ అంది ఆ మృదు మధు మధురమైన స్వరం వినపడటంతో అవతలి స్వరం ఆపుకోలేని ఆనందంతో హలో వసంత గారు నేను మురళీధరని మాట్లాడుతున్నాను అంటూ నవ్వాడు అతని కంఠస్వరం వింటూనే మురళీధరణి గ్రహించేసింది మీరు రెడీ అయినా అయితే ఒక పావు గంటలో కారు తీసుకుని మీ ఇంటికి వస్తాను అంటూ చెప్పి ఫోన్ పెట్టేశాడు రిసీవర్ పెట్టేస్తూ చేతి వాచివైపుసారి చూసుకుంది ఒక పావు గంటలో అతను వచ్చేస్తాడు అని హ్యాండ్ బ్యాగ్ తీసుకుని సిద్ధంగా ఉంది టైం అవడంతో వీధిలో కారు ఆగిన శబ్దం అయ్యి హార్న్ వినిపించింది వసంత చటుక్కున లేచి వెళ్ళి అతని క్షణం ఆగమని చెప్పి లోపలికి వెళ్ళి తల్లికి చెల్లెలికి చెప్పి కారులో అతనితో వెళ్ళింది కారు అతనే డ్రైవ్ చేయసాగాడు వసంత పరజానగా కూర్చుంది అంత పరిజ్ఞానంగా ఉన్నారు నవ్వుతూ ప్రశ్నించాడు తన తిప్పి అతని వైపు చూసి హుందాగా నవ్వింది ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి ఇలా మౌనంగా ఉండక ఇంకెలా ఉండమంటారు ఇది కోర్టు కాదు కదా అన్నట్టుగా ఉంది ఆడపిల్ల ఎక్కువగా మాట్లాడటం మర్యాద అన్నట్టుంది ఇలా ఉండటమే నాకు ఇష్టం అన్నట్టుంది అతను మరికేమీ ప్రశ్నించలేదు కారు ముందుకు పరుగులు పెడుతోంది ఒక్క క్షణం ఆలోచనలో ఆపి తల తిప్పి అతని వైపు చూసింది ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నట్టు మీ ఇంటికి కాదా ఆశ్చర్యంగా ప్రశ్నించింది అతని ముఖం క్షణంసేపు గంభీరంగా అయింది తల తిప్పి చూడకుండానే జవాబిచ్చాడు కాదు వాళ్ళందరూ ముందుగా వెళ్ళిపోయారు నాకు పని ఉండటం వలన ఆగి అరగంట తర్వాత బయలుదేరి వచ్చాను ఆమె మరిక ఏమీ మాట్లాడలేదు మురళీధర్ క్రీ గంట ఆమె వైపు చూశాడు వసంత చూపులు ఎటో ఉన్నాయి అతను మౌనం వహించాడు కారు ముందుకు సాగిపోతోంది వసంత ఈసారి ఉరికిపడి అనుమానంగా అతని వైపు చూసింది మనం ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి వినాయకుడి కోవిలికి కాదా కంగారుగా అడిగింది కాదు తాపీగా చెప్పాడు కాదు మరెక్కడికి అయోమయంగా ప్రశ్నించింది జూకి మామూలుగా చెప్పాడు జూకా నుదురు చిట్లించి కోపం ఆపుకుంటూ అంది అవును వసంత మీరు ఒక్కసారికి క్షమించాలి మీతో ఒక గంట సేపు ప్రత్యేకంగా మాట్లాడాలని మీతో అలా చెప్పి నాతో తీసుకువచ్చాను ఆ మాటలు వినడంతో బాటా క్షణం సేపు అలా ఉండిపోయింది అతడి కంఠస్వరం కొద్దిగా తగ్గి తగ్గించి మెల్లగా అన్నాడు చాలా రోజులుగా అనుకుంటూ నేనే ధైర్యం చేయలేక ఊరుకుంటుపోయాను ఎప్పటికైనా అడగవలసిందే అని నిశ్చయించుకుని ఈ విధంగా చెప్పి మిమ్మల్ని నా వెంట తీసుకొచ్చాను మీరు మరొకలా అనుకోవద్దని మరీ మరీ కోరుతున్నాను తప్పైతే క్షమించండి అన్నాడు అలా అంటున్నప్పుడు అతని కంఠస్వరం కాస్త వణికినట్టయింది వసంతకి ఏం చెప్పాలో తోచలేదు మౌనంగా ఉండిపోయింది భగవంతుడా నాకు ఇదో పరీక్ష అనుకుంది మనసులో బాధగా పైకి ఏవి అనలేకపోయింది తీరా అతనితో కారులో వచ్చాక ఏమనగలదు అందుకే మౌనం వహించింది మురళీధర్ వసంత కారు వసంత కారు దిగి టికెట్ తీసుకుని గేట్ లోపలికి వెళ్ళారు అలా ఇద్దరు మౌనంగా నడవసాగారు చాలా దూరం వెళ్ళి ఎవరూ లేని చోటుకి వెళ్ళి అక్కడ చిన్న మండపంలో ఉంటే అక్కడ పెంచి మీద కూర్చున్నారు కాస్త దూరంలో ఎదురెదురుగా కూర్చున్నారు ఇద్దరు కొద్ది క్షణాలు మౌనమూర్తుల్లా ఉండిపోయారు కాలు మీద కాలు వేసుకుని స్తంభానికి టీవీగా చేరబిడి కూర్చుని అతని వైపు సేపు చూపులు తిప్పేసుకుంది అతను తన మనసులో విషయం ఎలా చెప్పాలో అర్థం కాలేదు అయినా తప్పదు ఈరోజు చెప్పి తీరాలి ఇలాంటి సమయం మళ్ళీ రావాలంటే రాదు ఇదే మంచి అవకాశం వసంత ఆ పిలుపు చాలా మృదువుగా ఆప్యాయంగా దగ్గరగా హృదయానికి హత్తుకుపోయేటంత అనురాగంగా మధురంగా హాయిగా అనిపించింది వసంత చెవులకి కడురెప్పలెత్తి అతని వైపు చూసింది అతను ఆమె వైపు అలాగే క్షణం సేపు చూశాడు ఒక్క క్షణం ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి ఆ చూపులు ఆమె హృదయాన్ని తాకి మనసు పరవశించిపోయింది ఆమెకు క్షణంసేపు తను ఎక్కడ ఉన్నది అతనికి ఎదురుగా ఎవరు ఉన్నదే మర్చిపోయింది ఆమె మనసు గతంలోకి జారిపోయింది అతని వైపు మైమరిచినట్టు చూస్తూ ఉండిపోయింది మురళీధర్ కూడా అలాగే చూడసాగాడు అంతే అతనికి ఆ క్షణంలో మనసు ఏమైందో అతనికే తెలియలేదు అప్రయత్నంగా లేచి నిలబడ్డాడు వసంత అలాగే రెప్పవాల్చకుండా చూడసాగింది చేతులు చాపి కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేశాడు వసంత ఆ సైగకి పొంగిపోయినట్లుగా అయి అప్రయత్నంగా లేచి నిలబడింది కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ముందుకి రెండు అడుగులు వేశాడు వసంత కూడా రెండు అడుగులు ముందుకు వేసింది ఇద్దరు జారెడు దూరంలోకి వచ్చారు ఒకరు ఒక్కడుగు ముందుకు వేసినా ఇద్దరు దగ్గర అయిపోతారు అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయాడు అడుగు ముందుకు వెయ్యాలనుకుని వెయ్యలేక ఆగిపోయింది అతని మనసు సంతోషంతో ఉరకలు వేయసాగింది ఆమె కళ్ళకప్పుడు మురళీధర్ కనిపించసాగాడు పెనర్జీ లేడు అతను రాలేదు ఇక్కడికి అతను తనకి ఇంకా కనిపించడు తనతో వచ్చింది మురళీధర్ ఆమెకు ఒక్కసారి తల తిరిగిపోయినట్లు అయినైంది అతనికి తను జానడి దూరంలో నిలబడి ఉంది ఎంత సిగ్గుపడవలసిన విషయం అసలు ఈరోజు ఏమైంది మనసు ఎందుకు ఇలా మారుతోంది వసంత కిరుక్కుని వెరికి తిరిగింది అంతే అతను ఆమె చెయ్యి చెటుక్కును పట్టుకుని దగ్గరికి లాక్కున్నాడు అనుకోని సంఘటనకి అదిరిపడింది తూలి అతని మీద పడపోయి బలవంతంగా ఆపుకుంది వసు అతను మృదువుగా పిలిచాడు ఆ పిలుపు ఆమె చెవులను తాకగానే మనసు వెలువెల్లాడిపోయింది అదే పిలుపు బెనర్జీ పిలిచేవాడు మళ్ళీ ఈనాడు ఆ పిలుపు అతని నోటి వెంట వింటుంది వసు ఈరోజు నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఆమె చెయ్యి విడవకుండా అన్నాడు ఆమె మాట్లాడలేదు అతను చెప్పబోయేది ఏమిటో తనకు తెలుసు అతని మనసు ఎప్పుడో గ్రహింపైపోయింది కొత్తగా తెలుసుకునేదేమిటి వసు నిన్న ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నా మనసులో మాట చెప్పుదామని చెప్పుదామని ఆమె మాట్లాడలేదు ఆమె చెయ్యి అతని చేతికి ఎలాగో తగిలింది ఇది కోర్టు కాదు మనం ఇప్పుడు లాయర్స్ కాదు మన మనసులు విప్పి మాట్లాడుకునే యువతి యువకులు కాబోయే దంపతులు అన్నాడు చిరునవ్వు నవ్వుతూ మురళీధర్ గారు అయోమయంగా చూసింది ఆమెకు అక్కడే తన పక్కన కూర్చునే కూర్చోమని తను కూర్చుంటూ వసంత ఈ విషయం ఎన్ని ఎన్నోసార్లు చెప్పాలనుకుని చెప్పలేకపోయాను నీకు ఇప్పుడు అవకాశం దొరికింది చెప్పాను నా మనసు విప్పి నీ ముందు ఉంచాను కరుణించి నా మాటకి విలువ ఉంచి అంగీకరిస్తావో లేక కఠినంగా శాపించి శాసించి దూరంగా తొలగిపోతావో అది అంతా నీ ఇష్టం నువ్వంటే నాకు చాలా ఇష్టం నీలాంటి అమ్మాయి నాకు భారీగా రావాలని ఆశపడుతూ అడుగుతున్నాను అన్నాడు ఆ అడగటంలో మనసులో బాధ తొంగి చూసింది వసంతేవి చెప్పలేకపోయింది వసంత కళ్ళెత్తి అతని వైపు చూసింది నా ప్రశ్నకు సమాధానం ఏమిటో చెప్తే సంతోషిస్తాను ఒక క్షణం ఆగి మెల్లగా అంది మీ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు నా దగ్గర లేదు అర్థం కారట్టు ఆమె ముఖంలోకి చూశాడు ఆమె చిరునవ్వు నవ్వింది అనుకోని ప్రశ్న ఊహించని విధంగా ఎదుర్కోవడంతో నా మనసు జవాబు ఇవ్వలేని నిస్సహాయంగా శూన్యంగా మారిపోయింది మీ ప్రశ్నకు జవాబు ఆలోచించగాని చెప్పలేను అంటే అంటూ చిరునవ్వు నవ్వాడు అంటే ఏముంది మనమిద్దరవూ లాయర్స్మే మే ఆలోచించగాని ముందుగా ఏమీ మాట్లాడము ఈ విషయంలోనే అంతే అంటూ నవ్వుతూ హాస్యంగా చెప్పినట్టు చెప్పింది అతను ఆ మాటలకి తేలికగా నవ్వేశాడు మురళీధర్ మనసు తేలికైనట్టయింది ఇద్దరు అక్కడే చాలాసేపు అలా కూర్చున్నారు టైం రెండు గంటలైంది ఇద్దరు ఇంటికి వెళ్ళాలని అనిపించలేదు ఇద్దరికి వసంత నీ నిర్ణయం నన్ను ఆనందపరిచేలా ఉండాలి కానీ నన్ను నిరాశపరిచేలా ఉండకూడదు ఆమె మాట్లాడలేదు మౌనంగా అలాగే కూర్చుంది నీకు అబద్ధం చెప్పి ఇంత దూరం ఇక్కడ తీసుకొచ్చారని ఏమీ అనుకోకుండా నన్ను అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను అతని మాటలకు ఆమె చిరునవ్వు నవ్వింది నేనేమనుకుంటాను మీ మంచి మనసు నాకు ఎప్పుడూ గ్రహింపు అయింది వేరే చెడ్డగా ఏమీ అనుకుంటాను మీరు ఒక బాధ్యతగల లాయరే వారు గౌరవమైన గౌరవమైనవారు మీ గురించి తక్కువగా అంచనా వేస్తానా మనం ఫ్రెండ్స్గా కొద్దిసేపు మనసు విప్పి మా చెప్పుకుని మాట్లాడుకున్నాం అంటే మన ఇద్దరం చాలా దగ్గరయ్యామనే చెప్పాలి అంటూ నవ్వింది ఆ మాటలకి అతను మనసులోనే సంతోషించాడు టైం అయింది ఇక వెళదామా అడిగింది అలాగే అంటూ తల ఊపి లేచి నిలబడి ఆమెకు చెయ్యి అందివ్వబోయాడు ఆమె ఆ చెయ్యి అందుకోకుండా లేచి నిలబడింది అతని ముఖం ఒక్క క్షణం చిన్నబోయినా అది క్షణికం మాత్రమే నా ప్రశ్నకు సమాధానం అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు చెప్పానుగా జవాబు ఇవ్వడానికి టైం పడుతుందని అంది అది సరే మీరు కాదనకూడదని నా కోరిక మీ కోరిక ఒక్కటే చాలదు ఇద్దరి కోరిక ఒకటి అవ్వాలి అంటూ నవ్వి మాట మార్చేసింది ఇద్దరు కారులో ఇంటికి బయలుదేరారు మురళీధర్ వసంతని ఇంటి వద్ద దింపేసి అతను వెళ్ళిపోయాడు మురళీధర్ ఇంటికి వెళ్ళగానే తండ్రి హాల్లో సోఫాలో కూర్చుని ఉన్నాడు తండ్రిని చూసి కూడా చూడనట్టే లోపలికి వెళ్ళబోయాడు మురళి ఆయన కంఠస్వరం గంభీరంగా పలికింది టక్కున ఆగిపోయి తండ్రి వైపు చూశాడు ఆ రోజు నీకేం చెప్పానో గుర్తుందా ఏం చెప్పారు ఒక క్షణం అయోమయంగా చూశాడు ఒరే మురళి నువ్వెంత లాయర్వైనా నీకెంత క్షణం తీరిక లేకపోయినా ఇంటి గురించి తల్లిదండ్రుల గురించి వాళ్ళ మాటల గురించి ఆలోచించాలి కాంతారావు గారు తాపీగా అన్నారు ఆయన ఏ విషయం గురించి అంటున్నారో అతనికి క్షణంసేపు అర్థం కాలేదు ఏ ఇంకా అర్థం కాలేదా మొన్న మనం ఎవరింటికి అనుకున్నావు అప్పుడు గుర్తొచ్చింది అతనికి తండ్రికి తెలిసిన ఆయన దామోదరం గారి గారింటికి వెళదామని చెప్పినట్టు ఆ రోజు అలాగే అని కోర్టుకు వెళ్ళిపోయాడు తను సాయంత్రం వచ్చేసరికి తండ్రి ఇంటి వద్ద లేకపోవడంతో తను ఆ మాటే మర్చిపోయాడు ఈరోజు ఆమెతో జోకి వెళ్ళి రావడంతో పూర్తిగా మర్చిపోయాడు తండ్రితో అలా అనకుండా మెల్లగా అన్నాడు మీరు మళ్ళీ ఆ మాట ఎత్తలేదని నేను ఊరుకున్నాను మీరు వెళదామంటే నేను వచ్చేవాడిని సరే ఆ రోజు ఆయన అర్జెంటుగా ఊరెళ్తున్నాను ఎల్లుండి రమ్మని కబురు చేశాడు ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళదాం వస్తావా అడిగారు మురళీధరికి ఏం మాట్లాడాలో తోచలేదు వాళ్ళెవరో తనకు తెలియదు తండ్రికి వాళ్ళ స్నేహ వాళ్ళకి స్నేహం వాళ్ళ ఇంటికి తను వెళ్ళడం ఇష్టం లేదు అయినా తప్పదు తండ్రి రమ్మని చెప్పగానే బయలుదేరి వెళ్ళవలసిందే అలాగే నాన్న ఈరోజు వెళదామన్నాడు కాంతారావు గారు తృప్తిగా చూశారు ఆ రోజు సాయంత్రం కారులో కాంతారావు గారు ధనలక్ష్మమ్మ మురళీధర్ ముగ్గురు దామోదర్రావు గారింటికి బయలుదేరి వెళ్లారు దామోదరరావు గారి దంపతులు వీళ్ళ రాకకి ఎంతో సంతోషిస్తూ చాలా మర్యాద చేశారు వాళ్ళ అమ్మాయి రాజ్యలక్ష్మి డాక్టర్ కిందటి సంవత్సరమే హౌస్ సర్జన్ పూర్తి చేసి కేజీహెచ్లో పనిచేస్తోంది రాజ్యలక్ష్మి పెద్ద అందంగా లేకపోయినా అనాకారి మాత్రం కాదు డాక్టర్గా ఆమెలో ఒక విధమైన హుందా తన ఉంది కూతురిని వాళ్ళకి పరిచయం చేశారు దామోదరరావు గారు తల్లిదండ్రుల మాటల్ని బట్టి వాళ్ళ మాటల్ని బట్టి అప్పుడు తెలిసింది అతనికి తను నచ్చింది తను వచ్చింది పెళ్లి చూపులకి అని ఆ విషయం తెలిసి రాగానే అతని గుండె ఒక్కసారి ఆగినట్టయింది ఈ సంగతి ఇంటి దగ్గర ఏమాత్రం తెలిసినా రాకుండా తప్పుకునే ఉండేవాడు ఇప్పుడు వచ్చాక తెలిసింది ఎంత పొరపాటు అయింది అతను మనసులో విసుక్కున్నాడు అతని మనసులో వసంత నాట్యం చేయసాగింది అతని గుండెల్లో గల్లు గల్లుమని మువ్వలు శబ్దం చేస్తూ నాట్యం చేస్తోంది మనసు అంతా ఊగిపోయి ఆకాశంలోకి పరుగు తీయసాగింది ఆ విషయం తల్లికి తండ్రికి చెప్పేస్తే తల్లి తండ్రి వసంతరి కాదని లేరు ఆ విషయం తెలియక ఈ సంబంధం చూశారు అతని మనసు తేలికైనట్టయింది కాసేపు కూర్చుని కాంతారావు గారి దంపతులు లేచారు వాళ్లతో పాటు మురళీధర్ కూడా లేచి నిలబడ్డాడు వాళ్ళకి చెప్పి ముగ్గురు కారులో ఇంటికొచ్చేసారు ఆ రోజు రాత్రి కొడుకుని పెళ్లి విషయం మెల్లగా కదిపి క కదిపింది తల్లి మురళీధర్కి తల్లికి తన మనసులో మాట ఎలా చెప్పాలో అర్థం కాలేదు తల్లి ఏమైనా అనుకుంటుందేమో అని భయం తండ్రికి తెలిస్తే ఏమంటారో అని భయం అతడు రకరకాలుగా ఆలోచించసాగాడు బాబు నీకు అమ్మాయి నచ్చిందా నవ్వుతూ ప్రశ్నించింది ఒక్క క్షణం బాగా ఆలోచించి మెల్లగా అన్నాడు అమ్మా నాకు నచ్చిన అమ్మాయితో వివాహం జరిపించాలనే మీ ఉద్దేశమా అదేమిటి బాబు అలా మాట్లాడుతున్నావు నీకు నచ్చిన అమ్మాయితో కాక నీకు ఇష్టం కాని అమ్మాయితో జరిపిస్తామా అయితే నాకు నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిగిస్తారా మెల్లగా అన్నాడు తప్పకుండా జరిపిస్తాం ఆవిడ నమ్మకంగా చెప్పింది అయితే నువ్వు లాయర్ వసంత రాణిని కదా అవును చూశాను ఆవిడ కొడుకువైపు చూస్తున్న తల ఊపింది నీకు నాన్నగారి నీకు నాన్నగారికి ఇష్టమైతే ఆ వసంత రాణిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అతని మాటలు వింటూనే ఆవిడ నోరు వెళ్ళబెట్టలేదు ఆశ్చర్యపోలేదు మోసంగా విని క్షణం సేపు అలా కూర్చుని మెల్లగా అంది మౌనంగా విని క్షణంసేపు అలా కూర్చుని మెల్లగా అంది ఈ సంగతి మీ నాన్నగారికి చెప్పి అలాగే ఆ అమ్మాయితో నీ పెళ్లి జరిపిస్తామంది తల్లి మాటలతో సంతోషంగా చూశాడు తనలక్ష్మమ్మ ఆ గదిలో నుంచి వెళ్ళిపోయింది ఆ రోజు ఉదయం కాంతారావు గారు కొడుకుని పిలిచి గదిలో మాట్లాడసాగారు మీ అమ్మతో ఏదో చెప్పావట అన్నారు తాపీగా అవును అంటూ తల ఊపాడు ఈ దామోదరరావు గారు అమ్మాయి నీకు నచ్చలేదా శాంతంగానే ప్రశ్నించారు నచ్చకపోవడం కాదు మరి ప్రశ్నార్థంగా చూశారు క్షణం సేపు ఆగి మెల్లగా అన్నాడు ఆ అమ్మాయి డాక్టర్ నేను లాయర్ని అయితే ఆయన కొడుకు వైపు చూశారు ఇద్దరు వృత్తులు వేరు నేను న్యాయవాదిని ఆమె ప్రాణదాత మా వృత్తులు ఒకటి కాదు వాటిలో నుండి బయటపడలేము ఆమె బాధ్యత గల డాక్టర్ నేను బాధ్యత గల లాయర్ని అంటూ క్షణమాగాడు కాంతారావు గారు కొడుకు ముఖంలోకి పరీక్షగా అలాగే చూడసాగారు అతడు చెప్పబోయేది ఏమిటి తన కొడుకు తన కళ్ళ ముందు పుట్టు పెరిగి జీవితాన్ని కాచివడబోచినట్టుగా మాట్లాడుతున్నాడు ప్రపంచం స్తంభించిపోయినట్టయింది పిల్లలు ఎంతలోకి ఎలా ఎదిగిపోతారు నిన్న మొన్నటి వరకు తనకేం కావాలో తెలియదు ఈనాడు బాధ్యత గల లాయర్ కావటమే కాకుండా జీవితంలో కష్ట నష్టాల గురించి కన్న తల్లిదండ్రులతోనే చెప్పడానికి సిద్ధమయ్యాడు ఇప్పుడు అతని మనసులో ఉద్దేశం ఏమిటి చెప్పబోయేది ఏమిటి ఆయన ఆలోచిస్తూ కొడుకు వైపు చూడసాగారు నాన్న అతని కంఠస్వరం శాంతంగా అతి మామూలుగా పలికింది ఆయన మౌనంగా ఉండిపోయారు ఆ అమ్మాయి నేమి పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటే దాని పరిణామం మా సంసారం ఆనందంగా సాగుతుందనే నా మీ ఉద్దేశమా వృత్తులు వేరైతే ఆలోచనలు వేరవుతాయి ఆలోచనలు వేరైతే ఆశలు వేరవుతాయి ఆశలు వేరైతే ఆశయాలు వేరవుతాయి ఆశలు ఆశయాలు వేరైతే గమ్యం వేరవుతుంది గమ్యం వేరైతే ఇక జీవితమే లేదు భార్యాభర్తలు అంటే అర్థం ఏమిటి బ్రహ్మముడి అంటే అర్థం ఏమిటి కన్న తల్లిదండ్రులకి కడుపున పుట్టిన కొడుకు చెప్పవలసిన మాటలు కాదు ఇవి అయినా తప్పదు చెప్తున్నాను భార్యాభర్తలు అంటే ఒక్క మాట మీద జీవితం అంతా ఉండాలనే సిద్ధాంతం మనది అందుకు వ్యతిరేకంగా జరిగితే నవ్వులు పాలు అయ్యేది ఎవరు మనం అంటూ చిరునవ్వు నవ్వాడు భార్యాభర్తలు ఇద్దరూ ఒక్క మాట మీద ఒక్క బాట మీద నడిచి సంతోషగమ్యం చేరాలి అలాంటి అవకాశం మాకు లేదు ఎందుకంటారా ఆమె డాక్టర్ అనుక్షణం తన హాస్పిటల్ గురించి పేషెంట్ గురించి ఆలోచిస్తుంది నేను లాయర్గా అనుక్షణం కేసుల గురించి క్లయింట్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాను ఆలోచనలు ఒకటి కానప్పుడు దారులు ఎప్పుడూ ఒకటి కావు డాక్టర్తో నా పెట్టి జరగడం జరగని పని అంటూ ఆగాడు కాంతారావు గారు కొడుకు మాటలు శాంతం విని మెల్లగా అన్నాడు అయితే నీకు అమ్మాయిని చేసుకోవడం ఇష్టం లేదన్నమాట అవునన్నట్లు తల ఊపాడు అంటే నీ ఉద్దేశం నీ భార్య కూడా లాయరే కావాలన్నా ఆ మాట వినటంతోనే అతని ముఖం ఒక్కసారి వికసించింది అవునన్నట్లు తల ఊపాడు అయితే నీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా అతను తల్లివైపు చూశాడు నువ్వు చెప్పు అన్నట్లు ఆవిడ ఆ చూపులు అర్థం చేసుకున్నట్లుగా భర్తతో అంది మీకు చెప్పాను కదా లాయర్ వసంతరాణి అయితే మన అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని అది మన ఉద్దేశం సరే మరి ఆ అమ్మాయి ఇష్టపడద్దు అని అడిగారు సందేహంగా ఆ అమ్మాయికి ఇష్టమే నాన్నగారు అన్నాడు ఉత్సాహంగా ఆ విషయం నీకెలా తెలుసు సూటిగా ప్రశ్నిచ్చారు ఆ ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పలేనట్లు కాస్త తడపడ్డాడు అంటే ఆమె మాటలు పట్టి అంటూ ఆగిపోయాడు కొడుకు ముఖంలోకి చూసిన తండ్రి ఏం చెప్పలేకపోతున్నాడని గ్రహించి ఆవిడ కలగ చేసుకుంటూ అంది నువ్వు వెళ్ళు బాబు మీ నాన్నగారితో చెప్పి ఆ సంబంధం నిశ్చయం చేయమంటాను అని కొడుకును అక్కడి నుంచి పంపించేసింది తల్లి భర్తతో ఆవిడ అదే విషయం మాట్లాడింది కాంతారావు గారు ఆవిడ మాటలు శాంతంగా విని వసంతను తన కోడలుగా చేసుకోవడానికి అంగీకరించారు ధనలక్ష్మమ్మ తేలిక నిట్టూర్చింది తమకి ఒక్కగానొక్క కొడుకు ఆ కొడుకు సుఖంగా సంతోషంగా ఉండాలనే తమ కోరిక ఆవిడకిప్పుడు సంతోషంగా అనిపించసాగింది త్వరలో కోడలు ఇంటికి రాబోతుందని మురళీధర్కి ఆ రోజు చాలా సంతోషం అనిపించింది తల్లి కొడుకుతో చెప్పింది కోర్టు నుండి ఇంటికి వచ్చాక మీ నాన్నగారు మీ పెళ్లికి ఒప్పుకున్నారు మంచి రోజు చూసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మగారితో మాట్లాడి పెళ్లికి ముహూర్తం పెట్టిస్తామని ఆ మాట వింటూనే అతని మనసు అంతా ఎలాగో అయిపోయింది అప్పుడే తన పెళ్లి వసంతతో జరిగిపోయినట్లు వసంత ఈ ఇంట్లో తిరుగుతున్నట్లు అతని మనసు రకరకాలుగా ఊహించసాగింది ఇన్ని రోజులకి తన కోరిక నెరవేరా పోతోంది అందాల సుందరి తన భార్య కాబోతోంది ఆమెది ఎంత చక్కటి వ్యక్తిత్వం తన మనసులో మాట రవంత కూడా తొనకలేదు హుందాగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది తనంటే ఆమెకి ఇష్టమే ఆ ఇష్టాన్ని పైకి అన్నడూ ప్రకటించలేదు అంత గుంభనంగా మనసులో దాచుకుంది తన మనసులో ఏముందో ఆమెకు తెలుసు తృప్తిగా ఊపిరి తీసుకున్నాడు ఆ రాత్రి కాస్త తీరిక చిక్కింది టైం రాత్రి పది గంటల అయింది అతని ఎందుకో ఆ రోజు ఆగడం లేదు వసంతతో మాట్లాడమని మనసు పోరు పెట్టసాగింది ఇక అతనికి ఏమీ తోచలేదు వసంత ఏం చేస్తోందో పడుకుందో లేక కేసు గురించి స్టడీ చేస్తోందో తెలియదు ఈ టైంలో ఫోన్ చేస్తే ఏమనుకుంటుందో అని క్షణంసేపు తటపటాయించాడు అయినా లాభం లేకపోయింది మనస్సు అతని మాట ససేమిరా వినను పొమ్మంది రిసీవర్ అందుకుని వెంటనే డయల్ చేశాడు హలో అవతల కంట స్వరం మృదువుగా పలికింది హలో వసంత ఆ స్వరం గుర్తుపట్టి ఆతృతగా అడిగాడు ఆ మీరు మీరేనా గుర్తుపట్టినా అనుమానంగా అడిగింది నేనే మురళీధరని అంటూ నవ్వాడు ఏమిటి ఇప్పుడు ఫోన్ చేశారు నవ్వుతూ ప్రశ్నించింది ఎందుకో చెప్పుకో చూద్దాం ఆమె సేపు ఆలోచించి నవ్వుతూ అంది లాభం లేదు నేను ఊహించలేకపోతున్నాను ఇంతేనా లాయర్ గారి గొప్పతనం హాస్యంగా అన్నాడు మీరు క్లయింట్గా నా దగ్గరికి వచ్చి ఏ కేసు అయినా అప్పగిస్తే అప్పుడు లాయర్గా నా గొప్పతనం చూపించి ఉండేదాన్ని అంది తను హాస్యంగా అయితే సరే ఇప్పుడే మీకు కేసు అప్పగిస్తాను ఏమిటి నా హృదయం ఒక అమ్మాయి దొంగిలిచ్చి పట్టుకుపోయింది అమ్మాయి అని మీకెలా తెలుసు అబ్బాయి అవ్వచ్చుగా నవ్వు దాచుకుంటూ అంది అయ్యో మీరు ఎలా చెప్పటం మీకు ఎలా చెప్పటం హృదయం అనేది అబ్బాయికి ఉంటే అది అమ్మాయి దొంగిలించుకుపోతుంది హృదయం అంటే ఏమిటి అది ఏ రూపంలో ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా దొంగిలించుకు పారిపోయింది ఆ అమ్మాయి ఎవరు ఆమెకు మీకు ఎలా పరిచయం అంటూ ప్రశ్నల వర్షం కురిపించేసింది హృదయం ఏ రూపంలో ఎలా ఉంటే మీకెందుకండి నా హృదయం నా దగ్గర లేదు ఆ అమ్మాయి మీద కేసు పెట్టమని కోర్టుకు లాగి వాదించి నా హృదయం నాకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను అన్నాడు అది సరే ఆ అమ్మాయి దొంగిలించింది అని మీకు ఎలా తెలుసు మరో అమ్మాయి అయి ఉండొచ్చు కదా అయి ఉండొచ్చు కానీ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి అని నా నమ్మకం అనుక్షణం నా వెంట నీడలా ఉండి నా మనసులో దాక్కుని సమయం చూసి నా హృదయం కాస్త కాజేసి పారిపోయిందండి అన్నాడు అమాయకంగా ఆ అమ్మాయే అని మీకు తెలిసినప్పుడు దొంగిలిచ్చి పారిపోతుంటే మీరు చూస్తూ ఎలా ఊరుకున్నారు గడుసుగా అడిగింది ఏం చేయమంటారు ఆ అమ్మాయి చాలా గడుస్తుందండి బాబు అయితే బుద్ధిమంతుడిలా ఫోన్ పెట్టేసి లైట్ ఆర్పేసి పడుకోండి అదేమిటండి కొండంత ఆస్తితో ఫోన్ చేస్తే అలా అంటారు కాస్త గట్టిగా తెచ్చిపెట్టుకున్న కోపంతో అడిగాడు మరెలా చెప్పమంటారు చూస్తూ చూస్తూ మీ హృదయం మరొకళ్ళకి అప్పగించేశారు ఆ విషయం మీకు తెలుసు ఆ అమ్మాయిని పట్టుకోకుండా వదిలేసి ఇప్పుడు నాకు చెప్పి ఆమెను కోర్టుకు లాగి వాదించి మీ హృదయం మీకు ఇప్పించమంటే అది కుదరదు ఈ కేసు నేను తీసుకోను అది నా వల్ల కాదు అంది తెచ్చిపెట్టుకున్న గంభీరంతో అయినా ఆమెకు నవ్వొస్తోంది ఎందుకో ఆ రోజు ఆమెకు మనసంతా హాయిగా ఉంది ఆమె అలా అనటంతో మురళీధర్ గట్టిగా నవ్వేశాడు వసంత కూడా గట్టిగా నవ్వేసింది పలేవారే చక్కగా చెప్పారే అన్నాడు మీరు మాత్రం అంది నీతో ఒక విషయం చెప్తామని ఫోన్ చేశాను ఏమిటి ఆహా ఆశ ఇప్పుడు చెప్తే ఏముంటుంది మరెప్పుడు చెప్తారు నేను ఉడికించి ఆడించి ఏడిపించి అంటూ నవ్వాడు ఏం కాదు మీరే చెప్పేస్తారు ఎందుకు చెప్పేస్తాను దాచుకోలేక అంది నవ్వుతూ ఆ అలా ఏం కాదు ఇప్పుడు మాత్రం చెప్పను తర్వాత నీకే తెలుస్తుందిగా ఆమె మాట్లాడలేదు తను మాట్లాడే కొద్దీ అలా మాటలు పెరిగిపోతాయి ఇప్పటికే చాలా మాట్లాడేసింది తను అందుకే మీరు పడుకుంటున్నారా నువ్వు నిద్ర వస్తోంది పడుకుందామని పడుకో నాకు నిద్ర వస్తుంది అన్నాడు గుడ్ నైట్ గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు రిసీవర్ పెట్టేస్తూ తల తిప్పి చూసింది కుమ్మంలో కళ్యాణి కనిపించింది ఏమిటి అన్నట్టు చూసింది ఆమె చేతిలో పాల గ్లాసు ఉంది జవాబుగా ఆ గ్లాసు మౌనంగా అక్కడ టేబుల్పై ఉంచింది ఒక క్షణం చెల్లెలి వైపు పరీక్షగా చూసింది ఆమె ముఖంలో మునుపటి ఉత్సాహం లేదు ముఖం తెల్లగా పాలిపోయినట్టుగా ఉంది మనిషి కూడా ఎలాగో ఉంది ఎందుకు అలా ఉంది ఉదయం బాగానే ఉందే అనుకుంది వసంత మనసులో కళ్యాణి ఏమిటి అలా ఉన్నావు జవాబుగా నవ్వి ఎలా ఉన్నాను అంది ఎలాగో నీరసంగా ఉన్నావు తలనొప్పిగా ఉంది అంతే మరేం కాదు వెళ్ళి పడుకుంటాను అంటూ చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది చెల్లెలు వెళ్లినవైపే అలా చూస్తూ ఉండిపోయింది చెల్లెల జీవితం ఎంతకేలా అయిపోయింది భగవంతుడు చల్లగా చూస్తే కళ్యాణి ముఖం కలకల్లాడిపోయేది ఆమె జీవితంలో ఎంతో ఆనందంగా గడిచిపోయేది బాధగా కళ్ళు మూసుకుంది రోజు శ్రీరామ్ అత్తయ్య వచ్చారు వాళ్ళు వచ్చారో తెలిసేసరికి తన మనసంతా అదోలా అయిపోయింది ఆ విషయం బెనర్జీకి చెప్పేస్తే ఒక క్షణం ఆలోచించింది చెప్తే లాభం ఏమిటి అతను తనలాగే బాధపడతాడు భయపడతాడు తర్వాత ఏమిటి ఏం చేయాలి తననే సలహా అడుగుతాడు ఈ మాత్రానికే అతనికి చెప్పటం దేనికి తనే ఎలాగో ఉపాయం ఆలోచించి శ్రీరామ్తో పెళ్లి తప్పించుకోవాలి ఎలా కళ్యాణిని ఉపాయం చెప్పమంటే శ్రీరామ్ కాశల విషయం చెప్పేస్తే అమ్మకి రానకి ఆ సంగతి చెప్పేస్తే ఎలా ఏ ఏమిటి చేయటం ఆమె అలా ఆలోచించుకోసాగింది అంతే ఆమె బుర్రలో అందమైన ఆలోచన తణుక్కుమంది కళ్యాణికి శ్రీరామ్ అంటే చాలా ఇష్టం ఆ ఇష్టం పెళ్లి చేసుకుంటామనే ఇష్టం అవునో కాదో తెలీదు కళ్యాణి శ్రీరామ్ పెళ్లి చేర్పిచ్చేస్తే ఇక సమస్యే ఉండదు తను బెనర్జీని పెళ్లి చేసుకోవచ్చు ఆమె మనసు రకరకాలుగా ఆలోచిస్తోంది ఆ ఆలోచన ఆమెకు నచ్చింది కళ్యాణితో ఈ విషయం చెప్పి ఒప్పిస్తే తనని తప్పక అర్థం చేసుకుని ఒప్పుకుంటుంది బెనర్జీ విషయం ఆమెకు చూచాయిగా తెలుసు ఆ రోజు రాత్రి కళ్యాణితో మెల్లగా గుసగుసలాడింది కళ్యాణి నీకు బాగుంటే ఇష్టమేనా ఎంతకిష్టం లేదు ఇష్టమే అప్ప ఆ ఇష్టం కాదు విసుగ్గా అంది మరి ఇంకేమిటి అన్నట్టు చూసింది కళ్యాణి ఆ రోజు నువ్వు షాప్లో చూసావు కదా ఆయన్ని ఎవరు అని అడిగావు గుర్తుందా ఉంది అన్నట్లు తల ఊపి ఎవరతను అడిగింది చెప్తాను నాకు నువ్వు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి ఏమిటి అతని పేరు పెనర్జీ ఆయన బెంగాలీ అయినా నేను ఆయన నేను ప్రేమించి పెళ్లి చేసుకునే నిర్ణయానికి వచ్చాము అంటూ ఆగి చెల్లెల వైపు చూసింది కళ్యాణి ఆశ్చర్యంగా వింటూ అంది దొంగ ఆ రోజు నాకు ఏం తెలియదన్నా వసంత మాట్లాడలేదు చిరునవ్వుతో చూసింది అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు కోసం నువ్వు బావను పెళ్లి చేసుకోవాలి ఏంటి బావను నేను పెళ్లి చేసుకోవాలా ఆశ్చర్యంగా అడిగింది అవును కళ్యాణి నువ్వు బావని చేసుకుంటేనే నాకు బెనర్జీతో పెళ్లి జరుగుతుంది నువ్వు ఈ సాయం చేయకపోతే అమ్మా నాన్న నన్ను బలవంతంగా బావకిచ్చి పెళ్లి జరిపిచ్చేస్తారు బెనర్జీని వదిలి నేను నన్ను వదిలి బెనర్జీ ఉండనే ఉండలేక ఇద్దరం ఆత్మహత్య చేసుకుంటాం అంది వస్తున్న దుఃఖాన్ని ఆపుకుట్టు కళ్యాణి కంగారుగా చూసింది అక్క ఏమిటా మాటలు నిజమే కళ్యాణి పెనర్జీతో వివాహం జరగకపోతే ఇక జీవించి ఉండటం ఎందుకు అంది కళ్ళ అయితే అయితే ఏం చేయమంటావో చెప్పు తప్పకుండా నీకు సాయం చేస్తాను అంది మాటిస్తున్నట్టుగా నిజంగానా సంతోషంగా చూసింది నిజంగానే అక్క అంది అమాయకంగా చూస్తూ అయితే నేను చెప్పినట్టు చేస్తావా నీ ఇష్టం నువ్వు ఎలా అంటే అలాగే చేస్తాను అంది అయితే ఇలా రా అంటూ చెల్లెలి చెవిలో కుసుకుసలాడింది ఆ మాటలు వింటూనే కళ్యాణి భయంగా చూసింది అమ్మో అన్నట్లు అరచేయి గుండెలు కాంచుకుంది నీకేం భయం లేదు నేను చెప్పినట్లు చెయ్యి అమ్మకి నానుకో నేను చెప్పినట్టు చెప్పు అంతే కళ్యాణి భయంతో బిగుసుకుపోయింది చిల్లలకి ధైర్యం చెప్పి మిగతా కథ ఎలా నడపాలా అని ఆలోచిస్తూ ఆ రాత్రి అంతా గడిపింది వసంతకి ఇప్పుడు మనసంతా తేలికపడి హాయిగా అనిపించసాగింది బెనర్జీతో ఆమె వివాహం ఆమె వివాహం జరిగిపోయినట్లే సంబరపడింది వసంత తన గదిలో కూర్చుని చదువుకుంటోంది గదిలోకి ఎవరో వచ్చిన అలికడైతే తల ఎత్తి అటు చూసింది శ్రీరామ్ కొమ్మం వద్ద నవ్వుతూ నిలబడ్డాడు అతన్ని చూడగానే కొద్దిగా కంగారు పడినట్లయింది చదువుకుంటున్నావా అంటూ దగ్గరగా వచ్చాడు అవును అన్నట్లు తల ఊపింది ఆమె గుండెలు దడదడలాడసాగాయి ఒంటరిగా చిక్కింది అంటే ఇదే చక్కని అవకాశం అని అతను తన మనసులోని మాట చెప్పటానికి చూస్తాడు అందుకు అవకాశం తను ఇవ్వకూడదు ఎలా శ్రీరామ్ మనసులో ఏమనుకుంటుందో గ్రహించకుండా ఆమెకి ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు అతను నవ్వుతూ అన్నాడు నువ్వెంత అయినా ఈ ఇంజనీర్కి భార్య అన్న సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు నేను గదిలోకి రాగానే లేచి నిలబడ్డావా అతని కళ్ళు కొంటెగా నవ్వాయి ఆమె ఇబ్బందిగా కుర్చీలో కదిలింది ఇలాంటి ప్రశ్నలకు కొంటి చూపులకు తను తట్టుకోవలసి ఉంటుందని ముందే గ్రహించుకుంది వసంత ఏమీ మాట్లాడలేదు వసు నిన్న ఒక మాట నువ్వు అంటూ ఆగిపోయాడు ఆమె గుండెలు దర్దలులాడాయి ఏ విషయమైతే అతని నోటి నుండి విరవలసి వస్తుందని భయపడి తప్పించుకోవాలని ప్రయత్నించిందో ఆ విషయం వినటం తప్పటం లేదు ఏమిటి నీరసంగా అడిగింది అదే మన పెళ్లి విషయం నీకు నన్ను చేసుకోవటం ఇష్టమే కదా అని అడుగుతున్నాను అంటూ ఆగి ఆమె ముఖంలోకి చూశాడు ఆమె తల ఉంచుకుంది అతను తేలిగ్గా నవ్వేస్తూ అన్నాడు నీకు ఇష్టమే అని తెలుసు అనుకో అయినా నా అనుమానం ఒక మాట అడిగేస్తే మంచిదని నీకు ఇష్టం లేకపోతే ఎప్పుడో అనుకో వసంతకి ఏం చెప్పాలో తోచక చిరునవ్వు నవ్వింది ఆమె చెయ్యి అందుకుని చేత్తో పట్టుకుంటూ వసు ఈనాటికి మన కళలు నిజంగానున్నాయి నువ్వంటే నాకు ఎంత ఇష్టమో మాటలతో చెప్పలేను అమ్మ నీ గురించి చెప్తుంటే మనసులో నిన్నే నిలుపుకుని ఆరాధించడం మొదలు పెట్టాను నాలగే నువ్వు నన్ను నీ మనసులో ఆరాధిస్తుంటావని నేను అనుకునేవాడిని నా ఊహ నిజమని తెలిసి ఇప్పుడు నేను ఎంత సంతోషిస్తున్నానో ఆగి అన్నాడు వసు ఈరోజు మన ఇద్దరం సినిమాకి వెళ్దామా ఈ రోజా ఇబ్బందిగా చూసింది అతను నవ్వాడు ఆమె ఇబ్బందిగా చూడటం మరోలా అర్థం చేసుకున్నాడు మావయ్యను నేను అడుగుతాను అది కాదండి అంటూ నసిగేసింది నాకు అర్థమైంది వరకు ఎక్కడికి వెళ్ళకూడదు అని కదూ నీ ఉద్దేశం అవన్నీ పాత పద్ధతులు సంబంధం నిశ్చయం అవగానే అలా సినిమాలకు షికారులకు కలిసి తిరిగేస్తున్నారు అన్నాడు అవుననుకోండి ఎవరి పరిస్థితులు వాళ్ళవి నాకు మాత్రం పెళ్ళయ్యే వరకు అలా కలిసి తిరగటం ఇష్టం లేదు నన్ను మీరు ఎలా అనుకున్నా సరే నావన్నీ పాత పత్తులే అనుకోండి అయినా నేవే నేనేమీ అనుకోను అంది నవ్వుతూనే చాలా శాంతంగా ఆ మాటలు వినటంతోనే కింద పెద్ద విరుస్తూ కనుబొబ్బులు పైకి ఎగరేశాడు అబ్బా చాలా దూరం ఆలోచిస్తున్నావే అన్నట్టు చూశాడు ఆమె నవ్వేసింది ఆపై మరికి సంభాషణ ఏమీ సాగలేదు ఇద్దరు కాసేపు అలా కూర్చున్నారు ఇద్దరు మౌనంగానే ఉన్నారు శ్రీరామ్ ఆలోచనలన్నీ ఆమె చుట్టూనే తిరుగుతున్నాయి అతని మనసంతా హాయిగా ఆనందంగా అనిపించసాగింది ఆమె మనసు ఏమిటో తనకు తెలిసిపోయింది అనుకున్నాడు వస్తానని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిపోయాక వసంత దిగులుగా కూర్చుంది శ్రీరామ్ చాలా మంచివాడు అతని తను మోసం చేస్తున్నానేమో అన్న భావన అన్న బాధ కలిగింది అటు బెనర్జీ ఇటు శ్రీరామ్ ఇద్దరూ తనని ప్రేమిస్తున్నారు తను మాత్రం బెనర్జీనే ప్రేమిస్తోంది ఏది ఏదైనా తన అతన్నే పెళ్లి చేసుకుని తీరుతుంది శ్రీరామ్ మనసు మెల్లగా కళ్యాణి మీదకు తిప్పి వాళ్ళకిద్దరికి పెళ్లి జరిపించాలి తల్లిదండ్రులతో ఈ విషయం త్వరగా చెప్పేయాలని నిశ్చయించుకుంది ముందు శ్రీరామ్ కళ్యాణి ఇలా పెళ్లి జరిగిపోతే ఆ తర్వాత తను బెనర్జీ పెళ్లి చేసుకోవచ్చు అని నిశ్చయించుకుంది వసంత చెప్పిన మాటలు వింటూనే పురుషోత్తం గారు పార్వతమ్మలకి మతిపోయినట్టయింది ఏమిటి నిజమా కళ్యాణి శ్రీరామ్ని ప్రేమించిందా అతన్ని తప్ప మరెవరిని వివాహం చేసుకోదా ఇప్పుడు ఎలా వసంతతో శ్రీరామ్ పెళ్లి నిశ్చయమైపోయింది శ్రీరామ్ సుందరమ్మ ఊరుకుంటారా పెద్దమ్మాయినని మళ్ళీ ఇప్పుడు చిన్నమ్మాయిని అంటున్నారా అని అన్నారు ఇప్పుడు ఏమిటి చేయటం ఆ దంపతులకు బతిపోయినట్టయింది వసంత మెల్లగా అంది నేను బావనే చేసుకుందాం అనుకున్నాను కానీ కళ్యాణి బావని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అతను కాదంటే కళ్యాణి ఏమందో మింగో చచ్చిపోతాను అంటోంది అందుకే నా మనసు మార్చుకున్నాను శ్రీరాము మన కళ్యాణిని కాదంటే నేను మాత్రం అతన్ని పెళ్లి చేసుకుంటానా తండ్రి ఏవి మాట్లాడలేదు నాన్న ఈ విషయం అత్తయ్యకి బావుకి చెప్పి మెల్లగా ఒప్పించి వాళ్ళ పెళ్లికి ముహూర్తం పెట్టిచ్చు అంది శ్రీరామ్ ఒప్పుకోవద్దు నేను నేనొప్పిస్తారంది పట్టుదలగా పురుషోత్తం గారి దంపతులు కళ్యాణిని పిలిచి అడిగితే ఆమె మౌనంగా ఉండిపోవడంతో వాళ్ళు మరోలా అర్థం చేసుకున్నారు ఇక కూతురు మనసు అటే ఉందని గ్రహించుకుని ఒక నిశ్చయానికి వచ్చారు సుందరమ్మతో మాట్లాడి వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించారని ముందు పెద్ద కూతురు పెళ్లి అయిపోతే బాగుండరు అనుకున్నాడు అందుకు వసంత ఒప్పుకోలేదు నా పెళ్లి గురించి మీరేం ఆలోచించవద్దు ముందు చెల్లెలు పెళ్లి జరిగిపోనివ్వండి అట్టు పట్టు పట్టింది మూడు రోజులు తరజు పలిచి జరిగింది ఆ ఇంట్లో వసంత శ్రీరామ్తో మాట్లాడింది పురుషోత్తం గారి దంపతులు సుందరమ్మని శ్రీరామ్ని ప్రతి శ్రీరామ్ మనసు ఎందరు ఎన్ని చెప్పినా మారలేదు వసంతని తప్ప మరి ఎవరిని పెళ్లి చేసుకోనని పట్టుపట్టు కూర్చున్నాడు వసంత అతనితో ప్రత్యేకంగా మాట్లాడి చెల్లెల్ని పెళ్లి చేసుకోమని కన్నీళ్లతో ప్రార్థించింది శ్రీరామ్ను ఒప్పించడం అంత సులభం అనిపించలేదు వసంతని కన్నీళ్లతో ప్రతిమాలి ప్రాధేయపడితే ఇక తప్పనిసరిగా ఆ ఇష్టంగా కళ్యాణిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు అతని పెళ్లికి ఒప్పుకోగానే అందరికీ చాలా సంతోషమైపోయింది శ్రీరాము కళ్యాణిల పెళ్లి ముహూర్తం పెట్టేశారు పెళ్లి పది రోజులుంది పెళ్లి పనులు చురుగ్గా సాగిపోతున్నాయి సుందరమ్మ శ్రీరామ్ వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు పెళ్లి రేపు అనగా పెళ్లివారు విడిది ఇంట్లో బస్ చేశారు పెళ్లి సందడిలో అందరూ హడావుడిగా ఉన్నారు వసంత పెనర్జీని బెనర్జీని కలుసుకుని మాట్లాడింది శ్రీరామ్కి కళ్యాణికి రేపు పెళ్లి జరిగిపోతుంది ఈరోజు మన పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయించమని అతను ఉత్సాహంగా దేవుడి గుడిలో పెళ్లి ఏర్పాట్లన్నీ చేయించేశాడు వసంత కోసం ఎదురు చూస్తున్నాడు అతను అతని ఫ్రెండ్స్ వసంత సరిగ్గా టైంకు వెళ్ళింది బెనర్జీ ముఖం సంతోషంతో వెలిగిపోయింది దైవ సన్నిధిలో ఇద్దరికి పెళ్లి శాస్త్రోక్తంగా జరిగిపోయింది అతను కోరుకున్నది అదే తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి జరగాలని అలాగే జరిగిపోయింది పచ్చని పసుపు తాడు ఆమె కంఠానికి ముడివేస్తుంటే పెనర్జీ హృదయం సంతోషంతో పొంగిపోయింది పెళ్లి జరిగిపోయిన వెంటనే ఆ బట్టలు మార్చుకుని ఏమీ జరగనట్టు మామూలుగా ఇంటికి వెళ్ళిపోయింది వసంతకి బెనర్జీతో పెళ్లి జరిగిపోయిందని ఎవ్వరికీ తెలియదు ఒక కళ్యాణికి మాత్రం చెప్పింది కళ్యాణి సంతోషంగా చూసింది మరి బావగారిని తీసుకురాలేదే అన్నట్టు మీ బావగారిని పెళ్లి జరిగిపోయాక వస్తారు అని చెప్పింది మర్నాడు పెళ్ళి శ్రీరాంలో ఉత్సాహం లేదు సంతోషం సరదా లేదు మనిషి ఎలాగో ఉన్నాడు ఏదో ఆలోచిస్తున్నవాడిలా అలా మౌనంగా ఉండిపోసాగాడు వసంతకు అతను చూస్తుంటే ఎందుకో ఒక్క క్షణం భయం లాంటిది కలగసాగింది అతను ఎందుకలా గంభీరంగా ముభావంగా ఉండిపోయాడు అతనికి ఈ పెళ్లి అంత ఇష్టం లేదా తన మాట తీసేయలేక ఈ పెళ్లి చేసుకుంటున్నాడా తను పొరపాటు చేసిద్దా అతని బలవంతంగా ఈ పెళ్లికి ఒప్పించడంతో అటు కళ్యాణికి ఇటు శ్రీరామ్కి అన్యాయమే అయిందనుకోవాలా ఈ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండగలరా ఆమె మనసంతా అదోలా అయి తప్పు తనది అని మనసు రకరకాలుగా వేధించసాగింది బెనర్జీతో పెళ్లి జరిగిందని సంతోషం లేదు వసంతకి శ్రీరామంటే అంటే మనసులో జాలి పుట్టి కళ్ళ నీళ్లు గిరుడు తిరగసాగాయి ఇప్పుడు ఏమిటి చేయటం శ్రీరామ్ మనసు మార్చటం వేళ వసంత మనసంతా బాధతో నిండిపోయింది కళ్యాణికి కాస్త చిన్న వయసు మూలన ఆ పెళ్లి జరిగిపోయిన తర్వాత కలిగే కష్ట నష్టాలు ఆమెకి తెలియటం లేదు తన పెళ్లి బావతో జరిగిపోతుంది అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోయింది అది తనకే తెలుసు ఎవరికీ తెలియదు ఈ పెళ్లి చేసుకుని వాళ్ళిద్దరూ సుఖంగా ఉండగలరా ఆమె మనసంతా అదోలాయి తప్పు తనది అని మనసు రకరకాలుగా వేధించసాగింది బెనర్జీతో పెళ్లి జరిగింది అన్న సంతోషం లేదు వసంతకి శ్రీరామ్ అంటే మనసులో జాలి పుట్టి కళ్ళనీళ్ళు గిర్రలు తిరగసాగాయి ఇప్పుడు ఏమిటి చేయటం శ్రీరామ్ మనసు మార్చటం ఎలా వసంత మనసు అంతా బాధతో నిండిపోయింది కళ్యాణికి కాస్త చిన్న వయసు మూలన పెళ్లి జరిగిపోయిన తరువాత కలిగే కష్ట నష్టాలు ఆమెకు తెలియటం లేదు తన పెళ్లి బావతో జరిగిపోతుంది అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోయింది అది తనకే తెలుసు ఎవరికీ తెలియదు అంతే అంతవరకు ఆలోచించగలుగుతుంది పెళ్లి ముహూర్తం దగ్గర పడుతోంది పెళ్ళికన్నీ సిద్ధం చేస్తున్నారు కళ్యాణిని ముస్తాబు చేయిస్తున్నారు అంతే సందట్లో గోల గొడవ ఏర్పుడు ఏడుపులు వినిపించసాగాయి ఏమైందో తెలియదు వసంత త్వరగా వెళ్ళి చూసింది అక్కడ ఏం జరిగిందో తెలిసేలోగా ఒకసారి ప్రపంచమంతా గిర్రును తిరిగిపోయింది కనురెప్ప వేయటం మర్చిపోయిన దానిలా అలా శూన్యంలోకి చూస్తూ పిచ్చి అలా నిలబడిపోయింది తను అనుకున్నదేవిటి జరిగిందేమిటి తన గిర్రును తిరిగినట్టయింది కాళ్ళ కింద భూమి కదిలిపోయి తన అత తను అతహ్పాతాలకి కృంగిపోతున్నట్లు అసలు తనకి ఏమైందో తెలియని పరిస్థితుల్లో ఉంది కళ్ళు చీకట్లు క్రు అమ్మి వేసినట్లయ్యాయి స్పృహ తప్పి పడిపోయింది ఆ తర్వాత ఏమైందో తెలియలేదు తెలివి వచ్చాక కళ్ళు తెరిచి చూస్తే ఇంకేముంది శ్రీరామ్ అంతిమయాత్రకు సిద్ధంగా ఉన్నాడు పెళ్లి పుస్తాబులో పెళ్లి కొడుకులా ఉన్నాడు పెళ్లి జరిగే ముందు సడన్గా ప్రాణం పోవటం అందరికీ బాధ దుఃఖం ముంచుకు వచ్చాయి పెళ్లి పందిరి అంతా శోక సముద్రంలో మునిగిపోయి గోలగోలగా తయారైపోయింది శ్రీరామ్ వైపు పరీక్షగా చూసింది కళ్ళు మూసి ఉన్న నిద్రపోతున్నట్టే ఉంది ఆ ముఖం పెదవులు చిరునవ్వు చిందిస్తున్నట్టే భ్రమ కలుగుతున్నాయి అప్రయత్నంగా లేచి నిలబడి నిలబడ నడవటానికి ఓపిక లేకపోయినా అడుగులో అడుగు వేసుకుంటూ నీరసంగా అతని దగ్గరగా వెళ్ళి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ ఆ చేతుల్లో ముఖం దాచుకుని పోరున ఏడవసాగింది మనిషి కదిలి కదిలి కుండలు అవిసిపోయేటట్లు ఏడ్చింది కళ్యాణి ఏడుస్తోంది వసంతకేదో భయం ముంచుకు వచ్చింది శ్రీరామ్ చావుకి కారకురాలు తనేమో ఈ పాపం తనదేనేమో అతనికి ఇష్టం లేని పెళ్లి జరిపించడానికి సిద్ధపడింది శ్రీరామ్కి ఆ పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేనట్టు ఈ లోకాన్నే వదిలి వెళ్ళిపోయాడు శవాన్ని ఎత్తు ఎత్తమని ఎత్తడానికి నలుగురు మనుషులు దగ్గరగా వచ్చారు కెవ్వును అరుస్తూ నేల కొరిగిపోయింది ఆ తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలియలేదు వసంతకి అంతా గుర్తు రావడంతో తలుచుకుని ఏడవ సాగింది శ్రీరాం ప్రాణం తన వల్లనే పోయింది అందుకు ఫలితం తను ఏం బాగుపడింది వసంత కన్నీరు మున్నీరుగా ఏడ్చింది కళ్యాణి జీవితం నాశనం అయిపోయింది తన కొడుకు మరణంతో సుందరమ్మ తట్టుకోలేక మంచం పట్టింది మంచం పట్టే రెండు నెలలకి ప్రాణం వదిలేసింది కళ్యాణి పెళ్లి అవటంతో తల్లి తండ్రి కృంగిపోయారు కళ్యాణి దుఃఖంతో అలా ఒక మూలగా ఉండిపోయేది పురుషోత్తం గారికి ఇది పెద్ద దెబ్బ అయింది కళ్యాణి చిక్కి జన్మలో పెళ్ళవుతుందా అమ్మాయి జాతకం మంచిది కాదు అనరు ఆయన కృంగిపోయి మంచం పట్టారు వసంత బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఈ సమయంలో పెరత్చీని ఇంటికి తీసుకొస్తే తల్లి తండ్రి ఇద్దరూ తమ దుఃఖాన్ని కొంతైనా మరవగలరు అతను కనుక వస్తే వీరికి ధైర్యంగా ధైర్యం చెప్తాడు అని అతను తీసుకురావడానికి బయలుదేరి వెళ్ళింది పెరత్చీని తీసుకుని ఇంటికి వచ్చింది ఆ తర్వాత వసంత ఆలోచిస్తున్నదల్లా చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఆడవసాగింది ఆపై మరి ఆలోచించే శక్తి లేకపోయింది తలుచుకుని భరించే శక్తి లేదు అలా మౌనంగా రోధించసాగింది ఈ జీవితం అంతా ఇంతే ఇలా గడిచిపోవలసిందే కళ్యాణి జీవితం అలా అయిపోయింది భగవంతుడా నుదుట ఏం రాతలు రాశావయ్యా నీకు మేము ఏ ఉపకారం చేశామయ్యా కళ్యాణి నీ జీవితం నాశనం చేసింది నేనే అందుకు ప్రతిఫలంగా శిక్ష అనుభవిస్తున్నాను నన్ను క్షమించు చెల్లి క్షమించు అంటూ మనసులో కుమిరిపోయింది ఈ దుఃఖానికి అంతం లేదు ఈ బాధకి సమాప్తం అనేది లేదు కాంతారావు గారు ధనలక్ష్మమ్మ మంచి రోజు చూసుకుని వసంత ఇంటికి బయలుదేరి వెళ్లారు వసంత ఆ రోజు ఇంటి వద్ద లేదు ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళింది కళ్యాణి పార్వతమ్మ ఇంటి వద్ద ఉన్నారు మురళీధర్ తల్లిదండ్రులు అని తెలియగానే పార్వతమ్మ వారికి ఎంతో మర్యాద చేసింది కళ్యాణి లోపలికి వెళ్ళిపోయింది కాంతారావు గారి దంపతులు ఆవిడతో వచ్చిన పని చెప్పారు మీ అమ్మాయి ఇష్టపడి మీరు అంగీకరిస్తే మా అబ్బాయికి మీ అమ్మాయిని చేసుకుంటామని ఆ మాటలు వింటున్న పార్వతమ్మకి నోట మాట రాలేదు ఎవరిని మా పెద్దమ్మాయినా అడిగింది తను వింటున్నది నిజమా అబద్ధమా అన్నట్లు తన చెవులు తనని మోసగించడం లేదు కదా అన్నట్టుగా అవునమ్మా మీ పెద్ద కూతురు వసంతరాణిని మా అబ్బాయికి చేసుకోవాలనుకుంటున్నాము అన్నాడు ఆయన శాంతంగా మా వసంతకి పెళ్ళా ఆవిడ ముఖం తెల్లగా పాలిపోయింది ముఖంలో కళ్ళల్లో విచారం అనుపుకుంది తన భూమిలోకి కుంగిపోయినట్లయింది ఏమిటమ్మా మాట్లాడరు అన్నారు ఆయన ఆతృతగా తనలక్ష్మమ్మ కూడా అలాగే చూడసాగింది పార్వతమ్మ రాణి నవ్వు బలవంతంగా తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ మెల్లగా అంది మా వసంతకు పెళ్ళేమిటి ఏమిటి నష్ట జాతకురాలు దురదృష్టవంతులు రాలు మా అమ్మాయి గురించి పూర్తిగా మీకు తెలిసి ఉంటే మీరు ఇలా మా ఇంటికి వచ్చి మీ అబ్బాయికి చేసుకుంటామని అడిగి ఉండేవారు కాదు ఆ మాటలు అంటుంటే ఆవిడ కళ్ళ నీళ్ళు గిర్రుడు తిరగసాగాయి అదేమిటమ్మా అలా అంటున్నారు మీ మాటలు మాకేమీ అర్థం కావటం లేదు మా అబ్బాయి మీ వసంత రాణిని తప్ప వేరే ఎవరిని పెళ్లి చేసుకోవటం పెళ్లి చేసుకోనని పట్టుబట్టి కూర్చున్నాడు మీరు అలా అంటే ఎలా అందావిడ ఇలా అనక ఇంకేం చెప్పమంటారు ఈ పెళ్లి జరగదు వసంత పెళ్లి చేసుకోదు అంతే ఆవిడ ఖచ్చితంగా చెప్పేసింది అలా అంటున్నప్పుడు ఆవిడ కంఠస్వరం దుఃఖంతో మెల్లగా ఉనికింది ఆయన ఏదో చెప్పబోయాడు ఆవిడ చెప్పనివ్వలేదు అన్నయ్య గారు మీకు పుణ్యం ఉంటుంది దయచేసి మీరు ఆ విషయం చెప్పకండి తలుచుకుంటే నా గుండెలు బద్దలైపోతాయి అంటూ చేతులు జోడిస్తూ అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అంతే ఆ దంపతులు ఇద్దరు అలా ఉండిపోయారు వచ్చిన పని ఇలా అయిందేమిటా అని వారికి మతిపోయినట్లయింది కొడుకు పట్టుదల చూస్తే అలా ఉంది వీళ్ళు చూస్తే ఇలా అంటున్నారు ఇప్పుడు ఎలా ఏమిటి చేయటం ఇక చేసేది లేక కాంతారావు గారి దంపతులు ఇంటికి వెళ్ళిపోయారు వాళ్ళు వచ్చిన పని ఏమిటో కళ్యాణికి తెలిసిపోయింది మురళీధర్ మనసు ఏమిటో అర్థమైంది శ్రీరాంతో పెళ్లికి ఒప్పుకుందంటే అక్క కోసం ఒప్పుకుంది అది తెలిసి తెలియని వయసు ప్రేమ పెళ్లికి అర్థం తెలియదప్పుడు శ్రీరామ్ పోవటంతో అందరి మాటలతో ఇక జీవితమే లేదనుకుంది పెళ్లి ఇక ఈ జన్మలో జరగదనుకుంది అందరూ ఆమెను నష్ట అని ఎన్నన్నా భరించేది ఆమెకు అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు తెలుస్తోంది ఊహ తెలిసిన దగ్గర నుండి శ్రీరామ్ని బావగా అక్క భర్తగానే అనుకుంది అంతకంటే ఆ అష్టమూ ఏమీ కాదు అక్క పెళ్లి బెనర్జీతో జరిగిపోవాలని శ్రీరామ్తో పెళ్లికి అంగీకరిస్తే అలా అయింది అంతే రోజులు గడిచిపోయాయి తన పెళ్లి మాట ఎత్తితే పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు పెళ్లి ప్రేమకి అర్థం తెలిసిన దగ్గర నుండి మురళీధరణి ఆరాధించడం మొదలుపెట్టింది అతన్ని పెళ్లి చేసుకుంటే అన్న ఆలోచన తనని మత్తెక్కించి మధురమైన ఊహల్లో ముంచేస్తోంది అలా అలా అతనంటే ప్రాణ సమానంగా అయిపోయింది అతని మనసు ఏమిటో ఆమెకు తెలియదు ఈరోజు తెలిసింది అతను అక్కడ ప్రేమిస్తున్నాడది అక్కడ ప్రేమించగా తనని ప్రేమిస్తాడా ఇద్దరు చదువుకున్నారు ఇద్దరు లాయర్స్ ఇద్దరికీ పరిచయం ఉంది అక్కంటే అతనికి ఇష్టం తనని ప్రేమించడం ఎలా జరుగుతుంది కళ్యాణి పరించలేని బాధతో వెక్కి వెక్కి ఏడ్చింది అలా తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చి చివరికి ఒక నిర్ణయం తీసుకుంది అప్పుడు ఆమె తేలిగ్గా నెట్టుచ్చింది అంతే అలాగే చేయాలని నిశ్చయించుకుంది వసంత బీచ్లో మురళీధరని అడిగింది ఏమిటి ఎందుకు నన్ను రమ్మని ఫోన్ చేశారు మురళీధర ముఖమంతా ఎలాగో అయిపోయింది ఆమెతో అసలు విషయం చెప్పలేకపోయాడు గుండెల్లో బాధ సుడులు తిరుగుతోంది మనసులో కోపం తొంగి చూస్తోంది మాట్లాడరేమిటి అడిగింది అయోమయంగా చూస్తూ మీ మా అమ్మ నాన్నగారు మీ ఇంటికి వచ్చారు ఈ విషయం మీకు తెలుసా అతని కంఠస్వరం కొత్తగా ఉంది ఆ స్వరంలో మృదుత్వం లేదు కఠినత్వం తొంగి చూసింది ఆ మాట వింటూనే ఆమె తల భూమిలోకి కుంగిపోయింది సమాధానం చెప్పలేనట్టు ఉండిపోయింది తల్లి ఈ విషయం చెప్పింది ఆ మాట విన దగ్గర నుండి మనసు బాధపడుతోంది శ్రీరామ్ కూడా తనని ప్రేమించి మోసపోయాడు తర్వాత ఇతను తనని ప్రేమించి మోసపోయాడని దుఃఖించింది మురళీధర్ ఫోన్ చేసి మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడాలంటే మొదట ఈ విషయమేనే అనుకుంది తర్వాత కాదేమో అనుకుంది ఇప్పుడు ఆ విషయం అడుగుతుంటే ఏం చెప్పలేకపోతుంది మాట్లాడరేమిటి నా ప్రశ్నకు సమాధానం చెప్పండి అన్నాడు ఏం చెప్పమంటారు నిర్లిప్తంగా నవ్వింది అదే మన పెళ్లి విషయం అది జరగదని చెప్తున్నాను అంది తాపీగా శాంతంగా ఏం ఎందుకని నుదురు చిట్లించి అడిగాడు ఆమె మాట్లాడలేదు అతను మళ్ళీ ఖండించి అడిగాడు ఆమె ఈసారి సమాధానం ఇవ్వలేదు వసంత అతని కంఠస్వరం మృదువుగా మారింది మనం చదువుకున్నాం ఇద్దరం లాయర్స్ మనమిద్దరం పెళ్లి చేసుకుంటే మన జీవితాలు ఆనందంగా సుఖంగా సాగిపోతాయని నా ఆశ ఆ మాట వింటూనే ఆమె తల ఎత్తి చూసింది మీరు అక్కడే పొరబడుతున్నారు భార్యాభర్తల వృత్తులు ఎప్పుడూ ఒకటి కాకూడదు వృత్తులు ఒకటి అయితే వాదన పెరుగుతుంది వాదన పెరిగితే మనసు విరుగుతుంది మనసు విరిగితే సంసారం ముక్కలైపోతుంది సంసారం ముక్కలైపోతే దారులు వేరవుతాయి దారులు వేరైతే గమ్యం వేరవుతుంది గమ్యం వేరైతే ఇక జీవితాలే లేవు భార్యాభర్తల వివాహ బంధం అనే మాటకు అర్థం లేకుండా పోతాయి అంటూ క్షణం సేపు ఆగి పరువుగా నిట్టూర్స్తూ అంది దయచేసి ఇక నా ఎదుట పెళ్లి మాట ఎత్తకండి నేను ఈ జన్మలో పెళ్ళి అనేది చేసుకోను కారణం తర్వాత చెప్తాను వస్తాను అంటూ వెనుతిరిగి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన వైపు చూస్తూ అలా ఉండిపోయాడు తను ఏమనుకున్నాడు జరిగినది ఏమిటి వసంత మనసు ఇక బారద తన జీవితం ఇక ఏమిటి అతని మనసు భారమైంది బాధతో గుండె బరువెక్కింది వసంత మనసు రాయి చేసుకుంది మురళీధరికి తన మనసులో ఏముందో చెప్పేసింది ఈ రోజుతో అతని గురించి ఆలోచన ఉండదు తేలిక నిట్టూర్చింది పెనర్జీ గుర్తుకొచ్చాడు మనసంతా బాధతో నిండిపోయింది ఆ రోజు తన ఇంటికి తీసుకెళ్ళింది మంచం పట్టిన తండ్రి తల్లి ఇద్దరు అతని చూసి బాధ మర్చిపోయి మర్చిపోయారు ఆ బాధలో అతను తమ కులం కాదని తెలుగువాడు కాదని బెంగాలీ అని ఏమీ గుర్తురాలేదు బెనర్జీ మాటలతో తల్లి తండ్రి కొత్త దుఃఖాన్ని మరవగలిగారు రోజులు గడుస్తున్నాయి నెల రెండు నెలలు గడిచాయి పెనర్జీ అందరితో చనువుగా ఉండసాగాడు అందరిని నవ్విస్తూ కబుర్లు చెప్తూ వాళ్ళ దుఃఖాన్ని మరిపిప్పు చేశాడు పురుషోత్తం గారు మనిషి కోలుకున్నాడు కోర్టుకు వెళ్ళి వస్తున్నారు ఒకరోజు తల్లి తండ్రి ఏదో మాట్లాడుకుని ఆ రోజు హడావుడి పడ్డారు తండ్రి కొత్త బట్టలు కొని తెచ్చాడు ఆ రోజు రాత్రి గాని తనకు తెలియలేదు తల్లి తనను ముస్తాబు చేసి ఆ అబ్బాయి గదిలోకి వెళ్ళి పడుకో అని చెప్పే వరకు వసంత సిగ్గుతో తల్లి చెప్పినట్లు అతని గదిలోకి వెళ్ళింది గది అంత అలంకరించి ఉంది మంచం మీద అతను కూర్చుని ఉన్నాడు గదిలో మెల్లగా అడుగుపెట్టింది ఆమె వైపు రెప్పవాల్చకుండా అలా మైమరిచి చూశాడు మంచం మీద నుంచి లేచి దగ్గరగా వస్తూ వసు అంటూ ఆమెను రెండు చేతులతో చుట్టేసి దగ్గరికి లాక్కున్నాడు సిగ్గుతో అతన్ని అతిక్కుపోయింది కొద్ది క్షణాలు అలా మౌనంగా గడిచిపోయాయి ఇద్దరు మెల్లగా వెళ్ళి మంచం మీద కూర్చున్నారు వసు ఈ రోజు కోసం నేను ఎంత ఎదురు చూశానో తెలుసా అంటూ ఆమె మరింత దగ్గరికి లాక్కున్నాడు ఆమె సిక్కుతో మాట్లాడలేకపోతోంది ఇద్దరు మంచం మీదకి మెల్లగా ఒరిగిపోయారు అతను ఆమె కళ్ళల్లోకి చూసి నవ్వి లైట్ ఆర్పేశాడు ఇద్దరు ఒకరినొకరు అల్లుకుపోయారు ఒక క్షణం పెనర్చీ గుండెలపై చెయ్యి వేసుకున్నాడు అతనికి గుండెల్లో నొప్పి రావటం మొదలైంది అతని చేతులు ఆమెను చటుకున వదిలేశాయి కుండెనొప్పితో చుట్టుకుపోనారించాడు వసంత ఆతృతగా లైట్ వేసింది ఏమండి ఏమిటిది అంటూ అతని గుండెలపై చెయ్యి వేసి రాయి సాగింది అతను మాట్లాడలేకపోతున్నాడు ఏమైంది ఈ గుండెల్లో నొప్పి ఎప్పుడైనా వస్తుందా అదే విషయం అడిగింది లేదన్నట్లు తల తిప్పాడు ఇక ఏం చేయాలో పారిపోలేదు తలుపులు తీసుకుని వెళ్ళి తల్లిని తండడీ పిలుచుకు వచ్చింది డాక్టర్ని పిలిచే లోపు బెనర్జీ ఆత్మ భౌతిక దేహాన్ని వదిలి గాలిలోకి అలా లేచి పై పైకి సాగిపోయింది అంతే వసంతగా తర్వాత ఏం జరిగిందో ఆమెకు తెలివి లేదు రెండు రోజులు అలా తెలివి లేకుండా పడి ఉంది మూడో రోజు తెలివి వచ్చింది ఇక ఎంత ఏడ్చినా ప్రయోజనం శూన్యం అతను బ్రతికై వచ్చేది లేదు ఆమె మంచం పట్టేసింది లేచి తిరిగే పరిస్థితి లేదు కట్టిన తాళి తెగి మూల పడిపోయింది ఒక్క రాత్రి కూడా వాళ్ళని కలపలేకపోయింది దురదృష్టం తరిమి కొడుతుంటే జీవితం ఏమిటి బ్రతుకు దారి ఏమిటి తల్లి తండ్రి అనుకున్న వాళ్ళు మంచం పట్టారు అదే సమయంలో ఎవరో కథను వచ్చి వసంతరాడి గారు ఎవరు వారికి ఈ ఉత్తరం ఇమ్మని నా ఫ్రెండ్ చెప్పాడు అంటూ చెప్పి ఆ ఉత్తరం వసంతకిచ్చి ఆమెకు తన ముఖం చూపలేనట్లుగా తప్పు చేసినట్టు తల వంచుకుని వెళ్ళిపోయాడు ఎవరు రాసిన ఉత్తరమా అని వసంత చదివింది ఆమె అలాగే ఉండిపోయింది అది శ్రీరామ్ రాసిన ఉత్తరం ఆమె బెనర్జీ ప్రేమించి వివాహం చేసుకున్నట్టు అందుకే ఆమె ఈ విధంగా కళ్యాణితో చెప్పించి తనని వివాహం జరిపించాలని పట్టుపట్టినట్టు గ్రహించి ఇక బ్రతికి ఉండి కళ్యాణితో సంసారం చేయలేక వసంతని మర్చిపోలేక బలవంతంగా ప్రాణం పోగొట్టుకున్నట్టు రాశాడు బెనర్జీతో తన జీవితం ఆనందంగా సుఖంగా గడిచిపోవాలని మనసారా కోరుకుంటూ రాశాడు ఈ విషయం ముందుగా తెలిస్తే బాధపడతావని ఉత్తరం రాసి ఫ్రెండ్కి ఇచ్చి పలానా తారీఖును అందజేయమని చెప్పి ఇస్తున్నాను నీకు ఈ ఉత్తరం అందేటప్పటికి నా మరణం మరుగును పడిపోతుంది కూడా అంటూ ఏమేమో బాధపడుతూ రాశాడు ఆ ఉత్తరం చదివి ఎంతగానో కుమిలిపోవాలో అంతగానో కుమిలిపోయింది ఆ తర్వాత కొద్ది రోజులకి తండ్రి చనిపోవడంతో ఆ ఇంట్లో మరీ శ్మశానంలా తయారైంది అన్నీ కష్టాలే ఒకదాని తర్వాత ఒకటి ముగ్గురు వరుసగా చనిపోయారు ఆనాటి నుండి వసంత మనసు పాషాణం మనిషి శిరలా బ్రతుకుతోంది ఆమెకు పెళ్ళైనట్టే ఎవరికీ తెలియదు పొట్టు పెట్టుకోదు అంతే అది ఫ్యాషన్ అని అనుకుంటారంతా ఇక తప్పనిసరిగా మనిషి లేని తల్లి చెల్లికి ధైర్యం చెప్పి ఆ ఇంటికి పెద్దగా తను నిలబడింది ఆ రోజు నుండి ఈ రోజు వరకు భారంగా రోజులు గడుపుతోంది అటు శ్రీరామ్ ఇటు పెనర్జీ ఇద్దరూ తనని ప్రేమించిన వాళ్లే ఒకరిని తనుమాసం చేసింది అందుకే శ్రీరామ్ అంటే జాలి బాధ కలుగుతాయి పెనర్జీ అంటే తనకిష్టం ఇద్దరు కలిసి కొద్ది రోజులైనా కలిసి జీవించలేదు అటు శ్రీరామ్ ఇటు బెనర్జీ ఇద్దరి గురించిన బాధ తనని కృంగతీసింది మురళిధర తనకి గౌరవం ఉంది మంచి మనిషి అతని అందచందాలు దర్జా తనని ఒక్కో టైంలో ఆకర్షించి సహజంగా వయసులో ఉన్న ఆడపిల్ల కలిగే కోరిక తనలో కలిగేది అది క్షణికం మాత్రమే తన భర్త బెనర్జీ ఈ వసంత అతనిది అతని సొత్తును మరొకళ్ళకు అప్పగించటమా అది జన్మలో జరిగే పని కాదు తను వితంతువు కళ్యాణి అతన్ని ప్రేమిస్తోంది అని తెలిసి మురళీధర్కు చెల్లెలికి పెళ్లి జరిపించారని తన మనసులో అనుకునేది కళ్యాణి జీవితం చక్కదిద్దకపోతే తనకి మనశ్శాంతి ఉండదు భగవంతుడా మురళీధర్కి కళ్యాణికి పెళ్లి జరిగేటట్టు చెయ్యి తండ్రి అంటూ మనసులో దేవుణ్ణి ప్రార్థించింది తెల్లవారితో ఈ విషయం తల్లితో మాట్లాడాలని నిశ్చయించుకుంది మురళీధర్ ఆ రోజు ఇంటి వద్దే ఉన్నాడు ఆదివారం ఎవరో వస్తే వాళ్లతో వెళ్ళి వచ్చేశాడు టైం పన్నెండు గంటలవుతోంది మధ్యాహ్నం భోజనం చేసి పడుకుందాం అనుకుంటుంటే నౌకరు ఉత్తరం పట్టుకొచ్చి ఇచ్చాడు ఎవరో చిన్నప్ప ఇచ్చి వెళ్ళాడని చెప్పాడు ఆ ఉత్తరం చదువుతూ అలా ఉండిపోయాడు అది కళ్యాణి రాసిన ఉత్తరం మురళీధర్ గారికి నమస్కారాలు మీతో ఎప్పుడూ సరిగా మాట్లాడలేదు అందుకే మనసు విప్పి చెప్పలేకపోయాను నా జీవితం ఒక కన్నీటి కథ అది మీకు తెలిసే ఉంటుంది పెళ్లిపేటలపై కూర్చోబోతున్న నేను ప్రియవాదిక చెవులు పడకముందే పెళ్లి కొడుకు హఠాత్తుగా మరణించడంతో నా మనసుకే పెద్ద అయింది అందరూ నన్ను నష్టజాతుకురాలని ఎన్నో అన్నారు ఇక ఈ జన్మలో నాకు పెళ్లి వ్రాత లేదు అన్నారు నేను అంతే అనుకున్నాను మనసు రాయి చేసుకుని బ్రతుకుతున్న నాలో మిమ్మల్ని చూస్తూనే మీ మంచితనం గుర్తించి మీ అందచందానికి నా మనసులో మిమ్మల్ని ఆరాధించడం మొదలు పెట్టాను ఈ సంగతి మీకు తెలియచేసే ధైర్యం లేదు మా ఇంట్లో చెప్పేద్దామంటే సిగ్గనిపించి ఇన్ని రోజులు చెప్పలేకపోయాను అయితే నాకు ఇప్పుడు ఒక నిజం తెలిసింది మీరు మా అక్కని ప్రేమిస్తున్నారని అంతేనా నెత్తిన పిడుగుపడినట్లయింది నా నెత్తి మీద మళ్ళీ జీవితంలో ఓడిపోయాను భగవంతుడు నా నుదుటిన పెళ్లి వ్రాత రాయలేదు ఇక అంతే అనుకున్నాను మా అక్క జీవితం ఒక కన్నీటి కాదా అని తెలిస్తే మీరు బాధపడతారు మా అక్కల జీవితం అంతా ఉండిపోయాకంటే పెళ్లి చేసుకోవడమే మంచిదని నా ఉద్దేశం మీరు అర్థం చేసుకుని మా అక్కని వివాహం చేసుకుంటే అంతకంటే సంతోషమేముంటుంది మీరిద్దరూ పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇన్ని రోజులు మీరు నా మనిషి అని నమ్మాను ఇప్పుడు కాదని తెలిసి కుబిలిపోతున్నాను ఏవైనా మీ ఇద్దరి సుఖ సంతోషాలు కోరుకుంటూ మీ దారికి అడ్డు తప్పుకోవాలన్న ఆలోచనతో నేను మీకు దూరంగా తొలగిపోతున్నాను మీకు ఉత్తరం అందేసరికి నేనంటూ భూమి మీద ఉండను నా మనసు విప్పి మీతో చెప్పుకున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది హాయిగా ఉంది మిమ్మల్ని తలుచుకుంటూనే ప్రాణాలు వదిలేస్తున్నాను కళ్యాణి 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 అంటూ మనసులో బాధగా అనుకున్నాడు ఇప్పుడు నాకు ప్రేమ అంటే ఏమిటో తెలిసింది ప్రేమించబడటం గొప్ప అని అయితే సమయం మించిపోయింది అంటూ బాధపడసాగాడు వెంటనే ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేయబోతుంటే అప్పుడే రింగ్ అయింది విసుగ్గా రిసీవర్ ఎత్తి హలో అన్నాడు ఎవరు మురళీధర్ గారా త్వరగా ఇంటికి రండి మా కళ్యాణి స్లీపింగ్ టాబ్లెట్స్ మింగేసింది పరిస్థితి ఏమీ బాగాలేదు అంటూ వసంత ఏడుపు గొంతుతో అతనికి చెప్పింది ఇప్పుడే వస్తున్నా అంటూ రిసీవర్ పెట్టేసి బయలుదేరాడు కారులో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఏడుపులు వినిపిస్తున్నాయి కళ్యాణి అప్పుడే హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు వాళ్ళతో మురళీధర్ కూడా వెళ్ళాడు కళ్యాణి మనసు ఏమిటో తెలిసిన తర్వాత అతనికి వసంత దూరంగా కళ్యాణి దగ్గరగా అనిపించసాగింది కళ్యాణి ప్రతికి తీరాలి ఆమెను తను పెళ్లి చేసుకుని ఆమె జీవితం చక్కబెట్టాలి ఆమెను సంతోషపెట్టాలి అని మనసును అనుకుంటూ మనసులో దేవుళ్ళకి దండం పెట్టుకున్నాడు కళ్యాణిని బ్రతికించమని డాక్టర్లు అటు ఇటు తిరుగుతున్నారు వాళ్ళ హడావిడి చూస్తుంటే ఆమె బ్రతకదేమో అనిపించసాగింది మళ్ళీ ఏదో ధైర్యం ఆమె తప్పక బ్రతుకుతుంది అన్న నమ్మకం అతనిలో కొత్త ఆశ వెలిగిస్తోంది తన కోసం తన కళ్యాణి బ్రతుకుతుంది అని నమ్మకంగా అనుకోసాగాడు ముక్కురి మరణాలతో మరబొమ్మగా మారిన వసంత చెల్లెలు ఆ పరిస్థితుల్లో ఉంటే శిలా ప్రతిమల అలా ఉండిపోయింది తల్లి మాత్రం అలా కంటికి మంటికి ఏకధారిగా సాగింది భగవంతుడు అందరి గుండెల్లో మంటలు చల్లార్చినట్లు కళ్యాణి బ్రతికింది ఆమె ఎవరి ముఖం చూడలేనట్లు ముఖం కప్పుకుని ఏడవసాగింది అక్కకి ఉత్తరం రాసిపెట్టి నిద్ర అతడు మింగేసింది తన మురళీధరిని ప్రేమిస్తున్నట్లు నిన్ను ప్రేమిస్తున్నాడని తెలిసింది మీరిద్దరూ అడ్డు చేసుకోవాలని నా కోరిక అందుకే వెళ్ళిపోతున్నాను అని ఉత్తరంలో తెలియజేసింది అందుకే ఆమె మురళీధర్కి ఫోన్ చేసింది కళ్యాణి ఏడుస్తుంటే వసంత మురళీధర్ వైపు జాలిగా దీనంగా చూసింది అతను వసంత వైపు ఒక క్షణం పరిశీలనగా చూశాడు ఆమె కళ్ళల్లో నీరు గిర్రు తిరిగాయి మురళీధర్ గారు అంటూ వెళ్ళి తన జీవిత కాదంతా టూకీగా చెప్పి ప్రాధాయపడుతున్నట్టుగా అంది నాకు ఉన్నది ఒక్కగానొక్క చెల్లెలు దాన్ని మీరు వివాహం చేసుకోమని కోరుతున్నాను ఒక వితంతువురు పెళ్లి చేసుకుని మీరు హేళనలకి అవమానాలకి గురి కావటం నేను సహించలేను అందుకే నన్ను మర్చిపోయి నా మాట కాదనరడి నమ్ముతూ మిమ్మల్ని ప్రార్థిస్తూ అడుగుతున్నానంటూ చేతులు జోడించింది అప్పుడు అతనికి నిజమేమిటో తెలిసింది తను ఒక వితంతువును ప్రేమించాడు ఆమె బెనర్జీ భార్య తన ఆలోచనలకి తనే చిరాకు పడ్డాడు సిగ్గుపడ్డాడు అప్రయత్నంగా కళ్యాణి దగ్గరగా వెళ్ళి ఆమె తలపై చెయ్యి వేశాడు కళ్యాణి అతని కంఠస్వరం మృదువుగా పలికింది ఆ పిలుపుకి ఆమె ఆశ్చర్యంగా చూసింది కళ నిజమా అన్నట్టు కళ్యాణి అంటూ ఆమె చెయ్యి అందుకుని అన్నాడు నువ్వు ఇంటికి వచ్చాక మన పెళ్లి విషయం పెద్దవాళ్ళకి చెప్పి మన పెళ్లికి ముహూర్తం పెట్టించమంటాను అన్నాడు ఆమె కళ్ళు నిజమా అన్నట్లు కళ్ళల్లో కాంతి తణుక్కును మెరిసింది అతను నవ్వాడు ఆ నవ్వు మెత్తగా కళ్యాణి గుండెలకు తాకింది వసంత తృప్తిగా చూసింది పార్వతమ్మ కళ్ళు ఒత్తుకుంది కళ్యాణి అతని చేతిని రెండు చేతులతో పట్టుకుని సంతోషంగా అతని కళ్ళల్లోకి చూసింది ఒక నెల రోజుల తర్వాత మురళీధర్ కళ్యాణిల పెళ్లి వైభవంగా జరిగిపోయింది మంగళ వాయిద్యాలు మారుపు రోగుతుంటే వసంత తృప్తిగా నెట్టూర్చింది ఇక ఆ ఇంట్లో ప్రియవాదిక చెవులు పడవే పడదు అనుకుంది ఇన్ని రోజులకి ప్రియవాదిక ఆ ఇంట్లో మ్రోగింది చెల్లెలి పెళ్లి జరిగిపోయింది అదే తను కోరుకునేది వసంతకి ఇప్పుడు హాయిగా ఆనందంగా అనిపించసాగింది మురళీధర్ మంచం మీద కూర్చుని భార్య రాక కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు కళ్యాణి మెల్లగా సిక్కుగా గదిలోకి అడుగు పెట్టింది అతను ఆమె దగ్గరగా వెళ్ళి నడుచుట్టూ చేతులు పిగించి దగ్గరగా తీసుకున్నాడు కళ్యాణి తల మునికులైన సంతోషంతో అతని గుండె తల్లపై తల అంచుకుంది అతని మనసంతా సంతోషంతో నిండిపోయింది కళ్యాణి అతని కంఠస్వరం తన్మయత్వంతో పలికింది మత్తుగా అంది ఇద్దరి మనసులు హాయిగా ఆనందంగా ఆలపించసాగాయి ప్రేమ పెళ్లి వ్రాతలు ఒక దారి కావు పెళ్ళి ప్రేమతో ముడిపడుతుంది ఇది సత్యం మురళీధర చేతుల మధ్య కళ్యాణి అలా మైమరిచిపోయి ఉండిపోయింది ఆ భార్యాభర్తలు ఈ ప్రపంచాన్నే మర్చిపోయారు సమాప్తం